మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడమైన దేవ, మనిషి నివాసి సత్య స్వరూపమైన దేవ, గడిచిన కాలమంతయు మీ రెక్కల నిండా భద్రపరిచారనాయన. ఇది నా నీ రీతిగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక ప్రభా, ఆది నుంచి అంతం వరకే నువ్వే అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. పాటలు పాడుతుండగా మీరే మహిమ పొందండి నాయన. అయా రాయడానికి బిడ్డకిచ్చిన నాయన ఆ కృపను బట్టి నీకు వందనాలు. తలాంతును బట్టి నీకు వందనాలు నాయన. అది మేము వింటుండగా ప్రభా నేర్చుకుని మీ నామాన్ని మహిమపరచడానికి కృపదయ చేయండి. అలాగే సండే స్కూల్ చెప్తున్న నీ బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా మీరు ఏదైతే మాకు అందించాలనుకున్నారో ప్రభా, ఆ విధమైన వాక్యాన్ని ప్రభా, ఆ విధమైన నాయన ఆ తండ్రి వారు చూపిస్తూ చెప్తున్న విధానాన్ని ప్రభా మీరే నాయన అయా నాయన మేము సక్రమంగా అర్థం చేసుకోవడానికి కృపదయ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభా నాయన మీటింగ్ రూమ్ లో కూడా మీరే ఉండండి నాయన. ఎవరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోకుండా ప్రార్థన చేసుకుంటుండగా నాయన అయా అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా కేవలం మీ నామాన్ని మహింపరిచే విధముగా మాట్లాడటానికి నీవే మా అందరికీ ఏక మనసు ఏకాత్మను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా వాక్యం అందించే నీ బిడ్డను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వాక్యం అందిస్తుండగా ప్రభా అయా నైనా ఆయన నోటిని నువ్వు బోరగా వాడుకుని నువ్వు వాక్యాన్ని ఏదైతే అందించాలనుకున్నావో మాకు ఏదైతే నేర్పించాలనుకున్నావో ప్రభా పరిశుద్ధాత్ముడా నీవే ప్రభా వాక్యాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ స్వరాన్ని మీరే ముట్టండి. ఏ విధమైన నైనా ఆ స్వరంలోనైనా నాయన ఆ జీర రాకుండా ప్రభా నీవే కృపదయ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. సర్వము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరి సిస్టమ్ కూడా ప్రాబ్లం రాకుండా ఉంటానే కృపదయ చేయండి. ఆది నుంచి అంతం వరకు నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే నాన్నగారు, మీకు హోస్ట్. ఓకే, హోస్ట్ చేశాను. తది మీకు మీ మీద లైటింగ్ చీకట్లో ఉన్నట్టు ఉంది. ఏంటండి, ఇంకో లైట్ వేయాలా? ఏంట పవర్ పోయింది సార్, ఒక పక్కనే లైట్ ఉంది. ఇన్వర్టర్ రాదు ఇప్పుడు? ఇన్వర్టర్ అవును సార్. అవును సార్. అవును సార్. ఓకే ఓకే రైట్. ఓకే, 6:15 పాడచ్చు మనం. ఆ తర్వాత మనం అనుకున్నాం కదా ఎవరైనా నేర్చుకున్నా. అమ్మా సరోజిని గారు ఏమైనా నేర్చుకున్నారా? పాట నేర్చుకోలేదా? అమ్మా మేరీ గారు మీరేమైనా పాడగలరు ఈ పాటల్లో? తోడయ్యుందు గాని, దేశమా గాని. తోడయ్యుందు అది వచ్చింది పాస్టర్ గాండి. ఆ సంఘం గురించి, 7 సంఘాల గురించి రాశారు కదండి. అమ్మా ఆ పాట ఒకటి వచ్చింది పాస్టర్ గాండి. అయితే ఇప్పుడు తోడయ్యుందు పాడతాను పాస్టర్ గాండి. ఆనంద్ గారు మీరు తోడే ఉండు మేరీ గారితో పాటించండి. ఆ తర్వాత 7 సంఘాల పాట మీరు పాడండి. లోగా నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా. అలాగే సార్. ఓకే సార్. అలాగే. అంటే స్టార్ట్ చేద్దాం. ఓకే ఆనంద్ బాబు, థ్యాంక్ యూ. అలాగే తను ఇంకో పాట అమ్మాయి రాసింది చూడండి ఆయన, ఇంటర్మీడియట్ లో రాసింది కదా పాప ప్రమీల. అవునండి అవునండి. అది కూడా వచ్చాయా? అయితే ఇది పాడతాను. అలాగే. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నిదుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నిదుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. యెహోవా నా కాపరిగా ఉండు కాలమంతా, యేసయ్య నా కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్మని ఆదరణ ఉండు కాలమంతా. లేమి కలుగదు, ఏ తెగులు అంటదు, లేమి కలుగదు, ఏ తెగులు అంటదు. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నిదుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును,
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయనే సేదదీచును. నీతి మార్గములలో నన్ను నడిపించును, నీతి మార్గములలో నన్ను నడిపించును. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచి నూనెతో నా తలను అంటి ఉన్నావయ్యా, నూనెతో నా తలను అంటి ఉన్నావయ్యా. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. నా గిన్నె నిండి పొర్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి. నా గిన్నె నిండి పొర్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి. చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసెదా, నీ చిత్తములోనే నిలిచి ఉండెదా, నీ చిత్తములోనే నిలిచి ఉండెదా. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. హల్లెలూయా. క్షమించాలి పాస్టర్ గారు, నాకు గొంతు కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే బాగా పాడారండి. కాదు, నా గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది రెండోసారి, అందుకే రెండో లైన్ ఒకసారే పాడాను. ఏమనుకోవద్దు. సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? రాబోతున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. రాబోతున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. నేర్చును మా విధేయత చూపుమా, మేల్కొను మా దైకొను విధేయత చూపుమా. మొదటి ప్రేమను పడిపోకుమా నా సంగమా, మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మారు మనస్సును కలిగి ఉండుమా,
జీవ వృక్ష ఫలములు పొందుమా తెలియచేస్తా ఉన్నాను అన్న ప్రైజ్ లాడ్ అన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మనం సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో ఉన్నాం మరి కదా ఇంతవరకు అందరు కూడా ఫస్ట్ థియరీ అయిన తర్వాత ప్రాక్టికల్ చేస్తారు కానీ మనం ముందు ప్రాక్టికల్ చేసేసాం తర్వాత మనం థియరీ చేస్తాం కాబట్టి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం చేసుకున్న తర్వాత నేర్చుకున్నాం ప్రార్థన సర్వాధికారి సకల ఆశీర్వాదాలు కారణభూత మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా ఈ సాయంకాల సమయంలో మేమందరం కలిసి తండ్రి మరి టీచర్స్ ట్రైనింగ్ లో చేరి ఉంటుండగా ప్రభా అనేకమైన విషయంలో నేర్చుకుని పిల్లలకు ఎలాగో తండ్రి బోధించాలో మీరు మాకు నేర్పించడం అడుగుతున్నాం తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డపై మీ అభిషేకం ఉంచండి మీరు నన్ను నిలబెట్టుకుని మీ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ ద
ఓకే అందరికీ వందనాలు. మరి తమ్ముడు మరి ఎవరైతే పేర్లు రాశారో అందరూ వచ్చేసారా తమ్ముడు? ఎవరైనా రావాలా? మాక్సిమం వచ్చేసారు అక్క. ఓకే అందరూ వచ్చేసారు, చాలా సంతోషం. అంటే వెనకాల స్క్రీన్ పెట్టిన ఓకే అందరూ వచ్చేసారని అనుకుంటున్నాను. మరి ప్రార్థనా పూర్వకంగా వచ్చారా లేదా? ప్రార్థనా పూర్వకంగా వచ్చారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సండే స్కూల్ కార్యక్రమం ఊరికనే జరగడం లేదు. దేవుని మహిమ నిమిత్తమే మరి చాలామంది గారు మనకు ముందుగానే మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని బట్టి మనం సద్వినియోగపరుస్తాం. రాబోయే రోజుల్లో మనకు గొప్ప టీచర్స్ గా అంటే సండే స్కూల్ మధ్య పరిచయం చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందరి బట్టి దేవత దేవునికి వందనాలు. ఓకే మరి ముందుగా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 16:15. ఎవరైనా ఒకళ్ళు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. మార్క్స్ వార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఓకే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి మనం అందరికి సువార్తను ప్రకటించాలి. కొంతమంది పెద్దవాళ్ళకి సువార్తను ప్రకటిస్తారు, కొంతమంది పిల్లలకు సువార్తను ప్రకటిస్తారు, కొంతమంది యవనస్తులకు ప్రకటిస్తూ ఉంటారు, కొంతమంది వృద్ధులకు వెళ్ళి ప్రకటిస్తారు. వృద్ధులకి ఏంటి అంటారు, మన ఆశ్రమాలకు వెళ్ళి కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఈ రోజు దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ఎందుకు అని అంటే మరి యొక్క చిన్న పిల్లల మధ్యలో పరిచయం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం చక్కగా ఈ విని అర్థం చేసుకొని వాటిని బట్టి పిల్లల మధ్యలో పరిచయం చేయడానికి ముందుకు వెళ్దాం. ప్రార్థన తీసుకుందాం ప్రతిరోజు కూడా. ఈ రోజు ఈ ట్రైనింగ్ లో ఇది 4 రోజులు మేము జరిగించే కార్యక్రమం. ఇది 4 రోజులు అయినా గానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు టైం సరిపోవట్లేదు, ఇంకా 2-3 రోజులు ఉంటే బాగుండు అనే వాళ్ళనే మేము చూసాం. కానీ 2-3 రోజుల్లో కార్యక్రమం జరిపిస్తే బాగుందని ఎవరు అనలేదు. మొన్న కూడా జీవితరాల్లో కూడా 3 డేస్ జరిపించినట్టున్నాం. 4 డేస్ ఒకసారి 3 డేస్ ఒకసారి చేసినప్పుడు మాకు అసలు సరిపోలేదు టైము, ఇంకా ఉంటే చాలా బాగుండు అని చెప్పేసి అన్నారు. అయితే ఎక్కువ రోజులు పెట్టినప్పుడే ముందుగా వాళ్ళకి తెలియక అన్ని రోజులు ఏం చెప్తారు టీచర్స్ ట్రైనింగ్ లో, 2-3 రోజులు సరిపోదు ఏంటి అని అనుకునే వాళ్ళు అందరూ కూడా. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసేది, అమ్మో ఇంత ఉంటారా, సమయం అసలు సరిపోలేదు అని అనేవాళ్ళే. అయితే మనకు కూడా సమయం అయితే మనకి ప్రతిరోజు కొంత సమయం 1 గంట మాత్రమే ఉంది. కానీ మాకు ఒక్కొక్క 4 రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ టైం ఎంత అంటే 45 మినిట్స్ తీసుకుంటాం. ఆ 45 మినిట్స్ లో కూడా నేను ఒక క్లాస్, శ్యామక్క ఒక క్లాస్, మెత్తు అన్న ఒక క్లాస్, మిక్కీ ఒకటి, బెన్నీ, జోయల్ అని మేము అందరం కూడా క్లాసెస్ తీసుకుంటాము. అందరికి ప్రతిరోజు కూడా ఫైటింగ్స్, ఎందుకంటే నా టైం నువ్వు వాడేసుకున్నావు, నా టైం నువ్వు వాడేసుకున్నావు అని అని అనుకుంటా ఎప్పుడు కూడా ఫైటింగ్ తోనే ఉండే ముందుకు వస్తా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ టైం మాకు ఇచ్చిన టైం మాకు సరిపోయేది కాదు. అయినప్పటికీ ఆ టైంలో చెప్పడానికి చాలా ప్రయాస పడుతుంది, చాలా ఫాస్ట్ ఫాస్ట్. నా సంగతి మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను మరీ మరీ ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంటాను. అయినా రాసిన వాళ్ళు రాస్తా ఉంటారు, రాయకపోయిన వాళ్ళు అలా ఉండిపోయి మళ్ళీ వచ్చి అడిగేవాళ్ళు అలా ఉండేవాళ్ళు. అయినప్పటికీ టైమ్స్ మాత్రం సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు మనకి చాలా చాలా ఎంత కాలమైనా మనం చెప్పుకోవచ్చు కదా. అయితే నెమ్మది నెమ్మదిగా చెప్తున్నాం, ఇచ్చిన 1 గంట టైంలో నేర్చుకుంటానికి బాగా మనం ప్రయాసపడదాం. అది తీరి అంత బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ టైంకి వచ్చేసరికి మాత్రం అందరు కొంత గాబరా పడిపోతూ ఉంటారు. కాబట్టి అలా ఏమి కాదు, మనం చక్కగా నేర్చుకుని దేవుని సన్నిధిలో ఎలా పనిచేయాలో సిద్ధపడదాం. ఓకే అసలు టీచర్ ట్రైనింగ్ లో ఏముంటాయి ఒకసారి మనం ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. ఓకే టీచర్ ట్రైనింగ్ లో సబ్జెక్ట్స్ అసలు ఏం చెప్తారు ఏంటి అనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. నాకు 45 వరకు ఉంది నాకు టైం. ఒకవేళ తమ్ముడు నా టైం అయిపోతే మీరు బెల్ కొట్టండి, అక్కడికి ఆపిస్తున్నాను, అంటే మళ్ళీ నెక్స్ట్ డే కలుస్తున్నాను. ఓకేనా? ఇంకా పక్కన మన పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు లెసన్ ఫాలో అయిపోండి, మన పిల్లలకి టైం ఇవ్వండి, వాళ్ళు చెప్పేస్తే నేను ఆపేస్తాను అక్కడికి. ఓకేనా? జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేస్తారా మీరు ఇద్దరు కూడా? గాడ్ బ్లెస్ యు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అయితే ఫస్ట్ మనం ఏం ప్రోగ్రామ్ మనం చేయడానికి మనం సండే స్కూల్ కి వెళ్తున్నాం అంటే ఒక టైం టేబుల్ వేసుకోవాలి కదా. కాబట్టి టైం టేబుల్ అని రాసుకోవద్దు ఫస్ట్ టైం టేబుల్. ఓకే సెకండ్ ప్లేస్ బిబ్లికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. బిబ్లికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. పావని గారు రాసుకుంటున్నారా? సెకండ్ తర్వాత పాయింట్ చైల్డ్ సైకాలజీ. చైల్డ్ సైకాలజీ
చైల్డ్ సైకాలజీలో బిగినర్ తర్వాత ప్రైమరీ ఉంటుంది, సీనియర్ ఉంటుంది, జూనియర్ ఉంటుంది, ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సైకాలజీలో. కాబట్టి ఆ ఫోర్ కి 4 డేస్ కంపల్సరీ కావాలి. తర్వాత బైబిల్ లెసన్, అసలు లెసన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకండి ఆ రోజు బైబిల్ లెసన్. నెక్స్ట్ మెమరీ వర్స్, నెక్స్ట్ పాయింట్ మెమరీ వర్స్. మెమరీ వర్స్ చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ మెమరీ వర్స్ మేము ఈ ఆన్లైన్ లో దానికి కొంచెం టైం మేము ఇవ్వలేకపోతున్నాం. ప్రతిరోజు బాధపడుతున్నాను నేను మెమరీ వర్స్ వెళ్ళి చెప్పలేకపోతున్నాను, మెమరీ వర్స్ చెప్పలేకపోతున్నాను అని. అందుకనే చాలా మంది పిల్లలు మెమరీ వర్స్ చెప్పండి అనగానే అప్ చెప్పలేకపోతున్నారు. అట్లా కాకుండా మెమరీ వర్స్ చెప్పే పద్ధతులు చాలా ఉన్నాయి, అవి ఫాలో అవుతే అసలు ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు. చాలా ఈజీగా నేనని ముందుకు లేచిపోయి వాళ్ళు మెమరీ వర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఆ మెమరీ వర్స్ చెప్పే పద్ధతిలో నేను ఫెయిల్ అయిపోయాను ఆన్లైన్ లో మాత్రం. ఎందుకు అనంటే నేను అవన్నీ చెప్పడానికి మాకు టైం సరిపోదు, అది నేను చెప్పలేకపోతున్నాము. కాబట్టి నెక్స్ట్ టైం అది ప్రయత్నం చేద్దాం. మీరు కూడా అది మాత్రం బాగా మీరు ప్రిపేర్ అవ్వండి. అది కొంచెం మనకి వర్క్ చేయడం కొంచెం కష్టమే కానీ చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. కాబట్టి మనందరం బాగా నేర్చుకుందాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్డ్లెస్ బుక్. వర్డ్లెస్ బుక్ ఆల్రెడీ శ్యామలక్క పిల్లల దగ్గర చెప్పేశారు, మీకు కూడా చెప్పేశారేమో అనుకుంటున్నాను నేను. మరొకసారి దాన్ని చెప్తారు ఎలా పిల్లలకు అన్వయించాలి అనేది. ఒక స్కిట్ పద్ధతిలో కూడా ఆ మెమరీ వర్డ్లెస్ బుక్ గురించి చెప్పబడుతుంది. కొంతమంది తెలియదు అనుకుంటారు. పావని గారికి మీకు తెలుసా పావని గారు వర్డ్లెస్ బుక్? ఓకే, అయితే మరొకసారి మనం తెలుసు. కొంతమందికి ఆనంద్ తమ్ముడు వాళ్ళకి తెలుసు, ఇంకా కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మరొకసారి రిపీట్ చేద్దాం. ఓకేనా తమ్ముడు? ఓకే ఓకే. నెక్స్ట్ అబౌట్ విజువల్స్, నెక్స్ట్ పాయింట్ అబౌట్ విజువల్స్. అసలు విజువల్స్ ఎందుకు చూపించాలి, ఆ విజువల్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. విజువల్స్ తయారు చేయడం అనేది మనకు వస్తే లెసన్ బాగా మనం చెప్పగలం అబౌట్ విజువల్స్. నెక్స్ట్ పాయింట్ రివ్యూ గేమ్. ఈ రివ్యూ గేమ్ కూడా మేము ఎక్కువ సార్లు ఆడించలేకపోయాం ఆన్లైన్ క్లాస్ లో. ఒక 4 లెసన్స్ అయిన తర్వాత వెంటనే మేము రివ్యూ గేమ్ ఆడించాలి. అయితే దానికి కూడా టైం అప్పుడప్పుడు మాకు వీలైనప్పుడల్లా, కొన్ని సబ్జెక్ట్స్ అయినప్పుడల్లా రివ్యూ గేమ్ మేము ఆడిస్తా ఉన్నాం. అదే చర్చ్ టైంలో అయితే అది ఎప్పుడెప్పుడు ఆడించుకోవాలి, ఎలా చేయాలని మనం ఆ క్లాస్ వచ్చినప్పుడు మనం నేర్చుకుంటాం రివ్యూ గేమ్. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ మెయింటెనెన్స్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ సండే స్కూల్. ఇది చాలా ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ సండే స్కూల్. అసలు సండే స్కూల్లో ఎలా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, కోపపడకూడదు అసలు ఏమాత్రం. వాడు మనం ఎక్కడికి వచ్చేసినా మనం కోపపడకుండా చాలా పీస్ ఆఫ్ పాయింట్ తోటి నవ్వుతూనే వాళ్ళతో మాట్లాడాలి. అది ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం అప్పుడు నేర్చుకుంటాం. ఏ గుడ్ టీచర్, మంచి టీచర్ ఎలా ఉండాలి, అనుకుండే అతనికి ఉండే లక్షణాలు ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం. గుడ్ టీచర్, ఏ గుడ్ టీచర్. నెక్స్ట్ పాయింట్ పపెట్ షో. పపెట్ షో మేము ఈవినింగ్ క్లాస్ లో అసలు చేయలేదు అనుకుంటా. పపెట్ షో ప్రోగ్రామ్ కూడా చేద్దాము, అవి ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకుందాం. అయితే మేము మీకు ఈ రోజే మీకు ఏమేమి మెటీరియల్ కావాలో నేను చెప్తాను. అవన్నీ మీరు ఎప్పుడైతే బజార్కి వెళ్తున్నారో అప్పుడు మీరు తెచ్చుకొని పెట్టుకుంటే అది సడన్ గా ఏ రోజు ఆ క్లాస్ వస్తే ఆ రోజు దాన్ని యూస్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లోనే కాబట్టి వెంటనే తెచ్చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ రోజు ఏం కావాలో మీకు ఐటమ్స్ చెప్పేస్తాను, అవన్నీ మీరు తెచ్చుకోవచ్చు. అసలు మేమైతే మన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ మేము పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా మేమే ఇచ్చేస్తాం, మెటీరియల్ అంతా మేమే ఇస్తాం అందరికి. ఆ మెటీరియల్ తోనే వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి మరి ఆన్లైన్ లో అక్కడెక్కడ ఉన్నాం కాబట్టి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే సంపాదించాం. ఓకే. నెక్స్ట్ సాంగ్స్ కూడా మనం ఎలా పాడాలి, పాటలు పాడేటప్పుడు మన ఫేస్ ఎలా ఉండాలి, మన ముఖాభిన ఎట్లా ఉండాలి వాళ్ళతోటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పాటలు పాడినప్పుడు యాక్షన్ సాంగ్స్ చేసినప్పుడు చాలా డల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాగా మనం ఉండకూడదు, డల్గా ఉండకూడదు, చాలా హుషారుగా చాలా సంతోషంగా ఎదుటి గంతులు వేస్తూ పిల్లల మధ్యలో మనం పాటలు పాడినప్పుడు చాలా చాలా జోష్గా ఉంటారు. మీకు తెలీదు నిజంగా అనకూడదు కానీ స్టేజ్ మీదకి వెళ్ళాము అని అంటే జాయ్ లిల్లీ వాళ్ళకంటే నేనే చిన్నదాన్నా అని అట్లానే ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మన అందరం కూడా అంతే, జాయ్ లిల్లీ వాళ్ళకంటే చిన్న పిల్లలాగా మనం ఉన్నప్పుడే మనం 100% అక్కడ చేస్తే వాళ్ళు 50% వాళ్ళు చేస్తారు. కాబట్టి అట్లా మనం ఉన్నప్పుడే వాళ్ళు చేయగలరు. కాబట్టి ఈ సాంగ్స్ విషయంలో కూడా చాలా మనం అలర్ట్ గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్ గుడ్ న్యూస్ క్లబ్. అసలు ఒకవేళ మనం గుడ్ న్యూస్ క్లబ్ అంటే సండే స్కూల్ తప్పొచ్చు, చర్చికి వెళ్ళి సండే స్కూల్ టీచర్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ గుడ్ న్యూస్ క్లబ్ అనేది మనం మన ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడక్కడ పిల్లల్ని హైందో పిల్లల్ని పిలుచుకొని వచ్చి
వాళ్ళకి మనం ఈ యొక్క వాక్యాలు చెప్తా ఉంటే, లేకపోతే మన పిల్లల్ని కొంతమంది మన ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళని చదువు వాళ్ళకి వాక్యాలు చెప్తున్నప్పుడు ఈ హైందవ పిల్లల్ని కూడా మనం ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా వాక్యం చెప్పచ్చు. చాలా బాగుంటది. మేము కూడా అట్లా మా ఇంటి దగ్గరే మేము ఇక్కడ ఒక దగ్గర దగ్గర 9500 చిల్డ్రన్ మాకు వచ్చేవాళ్ళు. ఒక 6 ఇయర్స్ మేము కంటిన్యూగా చేసాం. ఇక్కడ చేస్తే సడన్ గా మేము పైన హట్ తీసేసి బిల్డింగ్ గ్లాస్ డోర్స్ పెద్ద హాల్ కట్టేసిన తర్వాత వాళ్ళందరూ లోపల వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, పిల్లల్ని మార్చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని పంపించకూడదని చెప్పి వాళ్ళందరూ పంపడం మానేశారు. అలాగే సండే స్కూల్ ఇక్కడ ఆగిపోయింది. అంతవరకు 100 వరకు పిల్లలు చాలా చాలా బాగా జరిగేది. కాబట్టి ఈ గుడ్ న్యూస్ క్లబ్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటది. అది కూడా మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఇన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తమ్ముడు ఎన్ని వచ్చినాయి మీకు? బిబ్లికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ అక్క 13 వచ్చాయక. ఓకే 13 వచ్చినాయి. ఓకే తమ్ముడు అన్ని రాస్తున్నారు కదా, ఒకవేళ నేను ఏమైనా మిస్ అయినా మళ్ళీ మేము చెప్పినప్పుడు అది మాత్రం మేము మిస్ అవ్వం, మా టైం టేబుల్ మేము ఫాలో అయిపోతాం, అన్ని చెప్పేస్తాం. విచ్చిపెట్టినా గానీ మళ్ళీ మేము దాన్ని ఒకవేళ మేము చెప్పకపోతే మీరు అడగండి, మా దగ్గర ఉన్న మీకు చెప్పకుండా నేను ఇందులో ఏమైనా వదిలిపెట్టుంటే అది కూడా నేను ఫాలో అయిపో చెప్పేస్తాను ఖచ్చితంగా. ఓకే డన్. చిన్నప్పుడు మరి నెక్స్ట్ క్లాస్ మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, అసలు సండే స్కూల్ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం కొంచెం టైంలో. సండే స్కూల్ చరిత్ర ఏంటంటే నేను ఇక్కడ నేను బుక్ లో ఉన్నది నేను చదువుతా ఉన్నాను, విందాం. రాబర్ట్ రైక్ సండే స్కూల్ ఉద్యమానికి పితామహుడు. ఈయన ఇంగ్లాండ్ లోని గ్లోసెస్టర్ లో ఒక వార పత్రిక ప్రచురణకర్త. ఆ రోజుల్లో పేద నిర్లక్ష్యం చేయబడిన వీధి బాలలు అనేక మంది వారి జీవితాలలో గురి లేక ఎవరి మాట వినక విచ్చలవిడిగా ఆదివారం తిరుగుతా ఉండేవాళ్ళు. మిగతా దినాలలో పొట్టకుట్టు కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు. అర్థమైంది కదండి. ఒక్క ఆదివారం మాత్రమే వారికి సెలవు ఉండేది. చిన్నారుల ప్రేమికుడు, సంఘ సంస్కర్త, మానవతావాది అయిన రాబర్ట్ రైక్స్ 1780 ఒకసారి సువార్త చెప్పడానికి జైలుకి వెళ్ళాడు. 1780 సువార్త చెప్పడానికి జైలుకి వెళ్ళాడు. ఎవరు? రాబర్ట్ రైక్స్. అప్పటి నుండి వారిని గురించిన వేదన తన మనసులో మొదలైంది. వీరు రౌడీలుగా మారి జైలుకి వెళ్ళుట మరీ తన మనసును కలిచి వేసింది. అర్థమైంది కదండి. వారు జైలుకి వెళ్ళారు, ఈ చిన్నపిల్లలు జైలుకి వెళ్ళడం ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఈ వయసులోనే వీళ్ళు రౌడీలు అయిపోవడం ఏంటి అని చాలా చాలా బాధపడ్డాడు. అయితే వాళ్ళ గురించి ఒక ఆలోచన కలిగి ఏం చేశాడంటే, వీరిని సరైన మార్గంలో పెట్టడం ద్వారా మంచిగా జీవిస్తూ జైలుకి వెళ్లరని ఆయన ఆలోచించి ఒక గదిని అద్దెకు తీసుకొని తన సొంత సొమ్ముతో ఒక స్త్రీ, ఒక టీచర్ సహాయంతో బడిని వీరి కోసం ప్రారంభించారు. ఈ పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచన కలిగి ఒక ఇల్లు రెంట్ తీసుకున్నాడు. అక్కడ వాళ్ళకు ఆ పిల్లలందరూ కూడా ఏదైనా చేయాలని ఒక ఆలోచన కలిగి ఒక సండే స్కూల్ ని ఏర్పాటు చేశారు. అయితే వీరు దొరికేది కేవలం ఆదివారం ఒక్కరోజే, ఎందుకంటే మిగిలిన పిల్లలందరూ కూడా పాఠశాలకి వెళ్ళిపోతా ఉంటారు, కొంతమంది ఆడుకుంటా ఉంటారు కాబట్టి. అందులో అయితే ఇందులో చదువు రాని వారికి చదువు, చదవగలిగే వారికి అయితే బైబిల్ చదివించేవాళ్ళు. అంతేకాకుండా సామెతల గ్రంథం అప్పచెప్పిన వారికి $20 వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళకి కొంతమందికి అసలు స్కూల్స్ లేవు, కొంతమంది స్కూల్కి వెళ్ళలేని పరిస్థితులు. ధనికులు అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చాలా మంది ఇష్టానుసారం ఇళ్లలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు అటు రోడ్ల మీద. ఇలాంటి వాళ్ళు ఆ చెడ్డ పనులు అన్ని చేసి జైలుకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళ కోసం ఈయన ఆదివారం స్కూల్ ఏర్పాటు, అది సండే స్కూల్, అందుకని అది సండే స్కూల్ అని పేరు వచ్చింది. అర్థమైంది కదండి. ఓకే, ఇక్కడ ఇందులో చదువు రాని వాళ్ళు ఉన్నారు, చదవగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి బైబుల్ చదివించే వాళ్ళు, చదువు రాని వాళ్ళకి చదువు నేర్పించాడు. అంతేకాకుండా సామెతల గ్రంథము అప్పచెప్పిన వారికి $20 ఇచ్చేవాళ్ళు. మనమైతే మన పిల్లలకి అప్పచెప్పండి రా, చదవండి రా అని చెప్తున్నాం, కానీ అక్కడ పెద్ద పెద్ద అధ్యాయులే వాళ్ళు చదివి వినిపిస్తా ఉండేవాళ్ళు కదా. కానీ మన పిల్లలు చిన్న వచ్చిన కూడా అప్పచెప్పలేకపోతారు. మా పేరెంట్స్ పాత పాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే మెమరీ వస్తే చెప్పకపోతే ఫుడ్ కట్ అనేవాళ్ళంట. కానీ మనకైతే అలా లేదు, వాళ్ళు తిన్నా బాబు తిన్నా బాబు తినిపిస్తా ఉంటా, అప్పచెప్పపోయినా పర్ల తర్వాత చదువుతాడు కదా. కానీ ఆ రోజుల్లో అలాగే వాళ్ళని ఫోర్స్ చేస్తా ఉండేవాళ్ళు. ఈ పరిచయం ద్వారా పిల్లల్లో మార్పు వచ్చింది. పేపర్లో జైలుకి వెళ్లే వారి సంఖ్య తగ్గినట్లుగా రాశారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఈయన చేసిన ఈ చిన్న పని ద్వారా మరి పేపర్లోనంట ఈ న్యూస్ తగ్గింది. జైలుకి వెళ్లే వాళ్ళ పిల్లల సంఖ్య తగ్గిపోయిందంటే దేవునికి మహిమ కలిగింది కాక. ఆదివారం జరుగుతున్న పాఠశాల కాబట్టి దీన్ని ఆదివారం బడి లేదా సండే స్కూల్ పిలవడం ప్రారంభమైంది. అది చాలా మందికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ పని ద్వారా కొంతమంది అల్లరి పిల్లలు
తగ్గిపోయారు. వాళ్ళు అల్లరు మానేసి దేవుని వాక్యం నేర్చుకోవడానికి దగ్గర అవుతా ఉన్నారు. మొదటగా ఇది పూర్తిగా క్రైస్తవ బోధలు చేసే పాఠశాల కాదు. ఇందులో చదువుట, రాయట, గుణింతాలు, గణితము మొదలైన నేర్పించేవాళ్ళు. పూర్తిగా ఓన్లీ బైబిల్ స్టడీ మాత్రం కాకుండా అన్ని ఎడ్యుకేషన్ అంతా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత రాబర్ట్ తన సొంత డబ్బు ఉపయోగించి నలుగురు టీచర్స్ ని ఏర్పాటు చేశాడు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించేవాడు. అలాగా కొంచెం కొంచెం ఎదుగుతా ఉన్నారు. మొదట్లో సంఘాలలో ఉన్న పెద్దల నుండి ఎంతో వ్యతిరేకత వచ్చింది. దీనికి కారణం ప్రభువు దినాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని భావించటమే. అంటే ప్రభువు దినాన్న మనం చర్చికే వెళ్ళాలి, ఇంకేం చేయకూడదు అని అంటే ఇక్కడ ఈ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు కదా. వాళ్ళు జైలుకి వెళ్ళవలసిన తమ్ముడు అర్థం కాలేదు. 45 వరకు తమ్ముడు, 45. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. 45 వరకు మొదట్లో సంఘంలో ఉన్న పెద్దల నుండి ఎంతో వ్యతిరేకత వచ్చింది. దీనికి కారణం ప్రభు దినాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని భావించడమే. అయితే 1811 రాబర్ట్ రైక్స్ చనిపోయే నాటికి ఇంగ్లాండ్ లో అనేక సండే స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విలియం ఫాక్స్ మరియు జాన్ వెస్లీ ఈ ఉద్యమాన్ని బాగా ప్రోత్సహించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఫాక్స్ గారు ప్రతి వ్యక్తి చేత బైబుల్ చదివించినట్లయితే ఇంకా అనేక మంది మార్చబడవచ్చును అనే దర్శనం కలిగిన వ్యక్తి. అందుచేత ఈయన 7 సెప్టెంబర్ 1785 సండే స్కూల్ సొసైటీని ప్రారంభించాడు. సండే స్కూల్ సొసైటీని ఆయన ప్రారంభించారు. ఎప్పుడు అంటే 7 సెప్టెంబర్ 1785 ఈ సొసైటీ వారు పిల్లలందరికీ బైబిల్, కృత నిబంధన, తర్జుమా పుస్తకాలు ఇవ్వడం, ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సండే స్కూల్లో అనేక మంది బాల బాలికలను క్రీస్తు కొరకు రక్షించడం జరిగింది. అలానే ఈయన కృషి వలన సండే స్కూల్లో ఉపాధ్యాయులు వేతనాల కొరకు కాక స్వచ్ఛందంగా పనిచేసే స్థాయికి చేరుకున్నారు. ముందుగా అయితే వేతనాలకి వాళ్ళు పనిచేస్తారు, కానీ అలా అలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వేతనాలకు అలా ఆశపడకుండా పిల్లల గొప్ప మార్పు రావాలని ఆ టీచర్స్ పనిచేయడం స్టార్ట్ చేశారు. అమెరికాలో వర్జీనియాలో 1802 మొట్టమొదటి ఓక్ గ్రోవ్ సండే స్కూల్ ప్రారంభించడం జరిగింది. దీని వ్యవస్థాపకుడు విలియం ఎలియట్ 16 ఈ సండే స్కూల్ ను ఆయన ఇంటిలో నిర్వహించాను. అయితే గదుల కొరత వలన దీన్ని చర్చిలోకి మార్చడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు రెంట్ కి తీసుకొని ఆయన స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అమెరికాలో 1802 ఆయన ఇంటి వద్ద నిర్వహించాడు. కానీ ఇంకా గదులు సరిపోవట్లేదు. అంటే ఎంత మంది పిల్లలు వచ్చేస్తుంటారు కదా, దేవునికి మహిమ కలిగిన కాక అనేక మంది ఆ రోడ్ల మీద ఉండే పిల్లలు అందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. గొప్ప సువార్తను వాళ్ళు తెలుసుకోగలిగారు. అందరి దేవుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక. అయితే ఇప్పుడు వాళ్ళకి ప్లేస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమైంది, ఇప్పుడు చర్చ్ లోనే సండే స్కూల్ జరుగుతా ఉంది కదా, దేవునికి మహిమ కలిగిన కాక. అయితే చర్చ్ లో సండే స్కూల్ జరగడం వల్ల కొంత అన్యాయం జరిగింది. ఎందుకంటే అందులోన వాళ్ళు అటు ఇటు చల్లా చెదిరిగా తిరిగి వాళ్ళు చర్చికి రారు కదా, వాళ్ళు కొంత అన్యాయం జరిగిందనే చెప్పాలి. కాబట్టి అలాంటి వాళ్ళ కొరకు మనం ఇప్పుడు ఏం చేయాలా, గుడ్ న్యూస్ క్లబ్స్ మనం ఏర్పాటు చేయాలా. ఈ గుడ్ న్యూస్ క్లబ్ అనే లెసన్ మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలో మనం నేర్చుకుంటాము. అంతవరకు వేచి ఉండాల్సిందే. సరే, మనం ఈ రోజు ఈ విధంగా సండే స్కూల్ చర్చికి ఎలాగ అనుసంధానం చేయబడిందో మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ సండే స్కూల్ చరిత్ర మనం తెలుసుకున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క రీతిలో మన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఈ మీకు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని కూడా మేము చెప్తాము. కొంత టైం ఎక్కువైపోయినప్పటికీ అంటే రోజులు ఎక్కువైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే రేపు పొద్దున్న ఒక మంచి సండే స్కూల్ టీచర్ గా మనం ఉండగలిగితే మన ముందున్న పిల్లలు రాబోయే తరంలో వాళ్ళు గొప్ప సండే స్కూల్ గా టీచర్స్ గా వాళ్ళు తయారవుతారు. ఒక వ్యక్తి ఆయన పేరు మర్చిపోయాను, ఆయన అలాగే సండే స్కూల్కి వచ్చినప్పుడు టీచర్ ఆమె మీద కోపపడింది, వెళ్ళిపోమంటే వెళ్లకుండా ఉంటే కొట్టేస్తుంది, తిడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి కిటికీలోంచి ఇలా కిటికీలు పట్టుకొని చూస్తా ఉంటే కూడా తిడుతుంది టీచర్. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అతను గ్రంథి పెట్టుకుంటాడు క్రైస్తవుడు. అంటే ఏ పేరు, హిట్లర్. హిట్లర్ అప్పటి నుంచి క్రైస్తవుల మీద అతనికి చాలా కోపం. ఒక సండే స్కూల్ టీచర్ యొక్క విధేయత, ఒక సండే స్కూల్ టీచర్ కోపపడడం వల్ల ఆ రోజు హిట్లర్ అలా బయటకు వచ్చేసి అట్లా అయిపోయాడు. కాబట్టి మనం ఏ పిల్లవాడిని కూడా మనం విసుక్కోకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. వాడికి ముక్కు కారిపోయినా, వాడికి ఏమైపోయినా, వాడికి దుక్కు బాగుండకపోయినా కానీ వాడిని మనం ప్రేమించాలి, వాడితో మనం మాట్లాడాలి. నేను చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా ఉన్నాను. మేము శ్రీశైలం వెళ్ళాం క్యాంప్కి.
అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వాళ్ళు టూ సైడ్ కు వెళ్తే గనక వాళ్ళకి వాష్ చేసుకోవడం కూడా తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అక్కడికి మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక పెద్ద హాల్ ఉంది. హాల్ లో పెట్టిన నల్లమల అడవులు ఆ ఏరియా దగ్గర అన్నమాట పెద్ద హాల్లో పెట్టారు. అక్క అందరు కూర్చున్నారు, రెండక్క అన్నారు. లోపలికి వెళ్ళగానే కుక్కడు కొట్టేసింది వాసన, ఊపిరట్లేదు. నాకు అలాంటి బ్యాట్ స్మెల్ వస్తే నా పొట్ట వెంటనే పొంగిపోతున్నాను అనమాట. తమ్ముడు నాకు ఏదో ఆయాసం వచ్చేస్తుంది బాబాయ్ 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 అని అంటున్నాడు. ఎందుకు ఏంటి ఆయాసం అంటే వాళ్ళందరూ టూ సైడ్కి వెళ్ళి వచ్చినాడు మార్నింగ్. వాళ్ళకి స్నానాలు ఉండవు, ఏమి ఉండవు, వాళ్ళకి వాటర్ దొరకదంట. అలాగే ఎన్ని రోజులైనా ఉండిపోతారంట. వెళ్ళిపోయి దుక్కుతో వాళ్ళు వాష్ చేస్తారు. దుక్కు అంటే అడిగెళ్ళి గడ్డి, ఆ గడ్డి తర్వాత పచ్చి గడ్డి, ఆ చెట్లువి, ఆ మట్టి ఏదో చేస్తూ వస్తారంట. ఆ రోజు మెత్తో అన్నాను, అరే బాటిల్ ఎక్కడికి వెళ్తామంటే వెళ్ళాలి, సరే బాటిల్ పట్టుకెళ్ళరా అండి, ఇది ఛార్జింగ్ అయిపోయిందండి, అయిపోతుంది అని అంటే వాళ్ళు అంటున్నారు వాటర్ అక్కర్లేదన్న మాకు, దుబ్బు 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 ఉంది కదా అది సరిపోద్ది అని చెప్పి అప్పటి నుంచి తమ్ముడు ఏమైందో ఏమైందమ్మా కూర్చు పడిపోయారా ఏంట? సారీ అన్న, సెల్ పడిపోయింది, కెమెరా సెక్టర్ పడిపోయింది అన్న. ఓకే సాక్షి చెప్పేసి పాట పాడదాం. స్తోత్రం చెల్లుతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాధుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవారాత్రములు. ఓకేనమ్మా, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, సారీ అన్న. నేను దాని వెనకాల స్టాండ్ అది పెట్టారన్న, దాని సంగతి మర్చిపోయి దీని ముందు చెప్పేసరికి మొత్తం స్టాండ్ తో సెల్ తో సహా మొత్తం పడిపోయింది. దేవునికి మహిమ కలిగినాక దేవుని కృపను బట్టి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూస్తే చాలా బాధేసింది. వాళ్ళు ఇలా ముట్టుకుంటే మేము శానిటైజర్ రాసుకునేవాళ్ళం. అప్పుడు మేము కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు మేము అది యూజ్ చేసాం అనమాట. వాళ్ళు ముట్టుకుంటే మేము వెళ్ళి శానిటైజర్ రాసుకుని వచ్చేవాళ్ళం. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ క్లాస్కి వెళ్ళాలంటే మేము అందరు చాలా చాలా ఇలా బట్టలు పట్టుకుని ఇలా కూర్చునేవాళ్ళం. ఒక రోజంతా మేము అలా ఫీల్ అయ్యాం. అప్పుడు మేము ఆ రాత్రి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఏంటి మేము ఇలా దూరంగా ఉంటున్నాము, వాళ్ళ మధ్యలో పరిచయం చేయాలని మేము వచ్చాం కదా, మమ్మల్ని క్షమించండి ప్రభువా అని ఆ రాత్రి మేము టీం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని తెల్లవారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నా కానీ మేము పట్టించుకోలేదు. వాళ్ళ దగ్గర వాళ్ళే టీచర్ ని ఇలా పట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. దగ్గరికి వాళ్ళ చిన్ని పట్టుకోవడం, వాళ్ళ చుట్టూ పట్టుకోవడం, అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలా వస్తూ ఉంటే మేము కూసుకొని ఇలా పారిపోతా ఉండేవాళ్ళేమో. ఆ రాత్రి అంతా క్షమాపణ దేవుని సందర ప్రార్థన చేసుకొని నెక్స్ట్ టూ డేస్ కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాయి అనమాట. అది కంపొచ్చినా ఏమైనా కానీ ఆఖరి థర్డ్ డే వచ్చేసరికి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే కడుక్కోవాలనే జ్ఞానం వాళ్ళకి వచ్చింది. దేవునికి మహిమ. వాళ్ళతో మేము దగ్గరగా ఉండి వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మేము వాళ్ళతో పాటు వెళ్ళి బాటిల్స్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు ఇలా చేసుకొని రావాలి, అప్పుడు బాగుంటది, మీకు ఇన్ఫెక్షన్స్ రా అవన్నీ. అప్పుడు ఏం చేసాం, బైబిల్ లెసన్ కంటే ఇలాంటివన్నీ వాళ్ళకి ముందు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాము. ఆ తర్వాత అప్పుడే వాళ్ళకి కొబ్బరి నూనె, ఆ తర్వాత సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు, ఇంకా పౌడర్, ఈ అన్ని బట్టలు ఉతికినే సరికి ఇవన్నీ పట్టుకొని వాళ్ళకి ఇచ్చాము. ఆ నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి వాళ్ళు ఎంత మార్పు అంటే వాళ్ళందరూ చెప్పారు, అక్క మీరు ఇచ్చినవన్నీ మేము వాడుకోవడం మొదలు పెట్టాము అక్క, అక్కడి నుంచి కొనుక్కోవడం మొదలు పెట్టాము అక్క, మాకు ఇప్పుడు చాలా బాగుందక్క అన్నారు. తర్వాత మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ మేము అలాంటి గిఫ్ట్లు అన్ని వాళ్ళకి పట్టుకొని వెళ్ళినప్పుడు గిఫ్ట్లు అంటే ఏ టాయ్స్ పట్టుకెళ్ళలేదు, ఓన్లీ పౌడర్లు, పేస్ట్లు, మరి బ్రష్లు, కోకోనట్ ఆయిల్, దువ్వెన, ఇలాంటివన్నీ వాళ్ళకి పట్టుకొని వెళ్ళిచ్చాము. చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా అలాంటి పిల్లల మధ్యలో మనం పరిచయం చేయాలి. దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకి ట్రైనింగ్ మనకు తెలియదు. ఈ పిలుపుని మనం అందుకొని మరి రాబోయే రోజుల్లో ఎవరి మధ్యకు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు, వాళ్ళ మధ్యలో చక్కని సువార్త ప్రకటన చేయడానికి దేవుడు మనల్ని అందరిని అభిషేకించి నడిపించింది గాక. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదయం వందనాలు అన్న, ప్రైస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు చిన్న ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తారు? సునీత చేస్తాను సార్. సునీత, ఓకే అమ్మా.
మా జీవితంలో నైనా ఫ్యూచర్లో మేము అన్వయించుకోవడానికి ఇష్టపడండి నైనా మా జీవితంలో అనుభవాన్ని ప్రభు చెప్పినప్పుడు ప్రభు నైనా దానిని ప్రభా మేము తిని మొదలడం కాదు కానీ పట్టుదలతో ప్రభా మా ముందున్న ప్రభా గురించి ప్రభా ఏ విధంగా ఛేదించాలో ప్రభా ప్రార్థనా పూర్వకంగా మేము నైనా రెడీ అవడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం నైనా అక్కడ మెండుగా దీవించండి మంచి ఆరోగ్యం దయచేయండి తనకున్న ప్రాబ్లం ప్రభా మీకు నైనా మీరు స్వస్థపరచండి నైనా తల ప్రభా నొప్పిని నైనా నైనా ప్రభా స్టమక్ లో ఉన్న ప్రభా ఇన్ఫెక్షన్ ప్రభా నైనా మీరు నైనా స్వస్థపరచి మీ కుమార్తెకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మాతో ఇంకనూ ప్రభా అనేక విషయాలను ప్రభా షేర్ చేసుకునే నైనా మంచి ఆరోగ్యం నాకు దయచేయమని పిలుచున్న ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి దాన్ని గుర్తించుకొని ప్రభా నైనా ప్రభా మేము ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ ప్రభా నైనా ప్రభా అప్పటి వరకు నైనా దానిని మేము నైనా నెమరు వేసుకుంటూ ప్రభా ఉండడానికి సహాయం దయచేయమని నైనా జరగబోచిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభా నీకు మహిమారాధన జరగడానికి కృపను దయచేయమని యేసు నామములో మరి ఈ సమయంలో మనం క్విజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఓకే ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, సారీ అన్న, వాళ్ళకి ఏం కొనుక్కోవాలి ఇప్పుడు చెప్పేస్తా, మీకు వీలైనప్పుడు కొనుక్కుందరు కానీ అని చెప్తానన్న. చెప్పండి అమ్మా. ఏమంటారా అన్న, ఒకటి చార్ట్ రాసుకోండి ఒక్క నిమిషం. చార్ట్ కావాలి, తర్వాత ఫ్లెనల్ మనకి బండి తుడుచుకుంటాం కదా ఎల్లో కలర్ ది, అదొకటి తీసుకోండి. పెట్రోల్ బంక్ దగ్గర దొరుకుతామా పెట్రోల్? అవునండి, అదొకటి తీసుకోండి. తర్వాత శాండ్ పేపర్ తీసుకోండి. ఒకవేళ మీకు ఫెల్ట్ పేపర్ దొరకవచ్చు దొరకకపోవచ్చు, మక్కుమల్ షీట్ అంటే ఇస్తారు. ఒకవేళ అది లేకపోతే వెల్వెట్ షీట్ అనొచ్చు, లేకపోతే మక్కుమల్ షీట్ అనొచ్చు, అది దొరకకపోతే గనక శాండ్ పేపర్ తీసుకోండి. జీరో సైజ్ శాండ్ పేపర్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత పప్పెట్ షో మనం చేసుకోవాలనంటే ఒక సాక్స్ కావాలి, మీరు ఒక జత తీసుకుంటే పప్పెట్ షో కూడా చేయొచ్చు. తర్వాత ఐస్ అంటే కూడా వాళ్ళు మనకి రవీంద్ర అని షాప్ ఉంది కాజో, కొత్త కాజోకలు రవీంద్ర షాప్, ఫ్యాన్సీ షాప్ అని, అందులో దొరుకుతాయి. ఐస్ అంటే పప్పెట్స్ కి పెట్టే ఐస్ అంటే అమ్మ, ఐస్ అంటే మళ్ళీ మంచు అనుకుంటారు కళ్ళు, వాడే ఐస్ కళ్ళు తెలుగులో చెప్పమ్మా, కళ్ళు పర్ఫెక్ట్స్ కి వాడే కళ్ళు, అది బొమ్మకి మనం వాడే కళ్ళు అన్నమాట అవి. తర్వాత మనం బర్త్డే కి బెలూన్స్ కి కింద మనం ఒక శాటిన్ రిబ్బన్ ఒకటి పెట్టి ఇట్లా కట్టిస్తే ఇలా రింగ్ రింగ్ గా వస్తుంది కదా, దాన్ని ఏమంటారన్న? బర్త్డేస్ కి మనం బెలూన్స్ పెడతాం కదా రిబ్బన్ ఒకటి, దాని ఎట్లాగానే సార్ రింగ్స్ వస్తుంది అని శాటిన్ రిబ్బన్, దాన్ని ఏమంటారు తమ్ముడు? బెలూన్స్ కి పెట్టే రిబ్బన్, తెచ్చుకుంటారులేండి. మీకు ఆల్రెడీ ఇంట్లో ఉంటే దాన్ని వాడుకోండి. ఒకవేళ అది మాకు అందుబాటులో మాకు లేదనుకుంటే ఊర్ థ్రెడ్ అయినా పర్వాలేదు, ఏదైనా హెయిర్ పప్పెట్స్ వచ్చేసినప్పుడు ఆ పప్పెట్ కి హెయిర్ పెట్టడానికి కోసం వాడతాం అది. ఓకే, తర్వాత ఒక పెన్సిల్ పెట్టుకోండి అండి, ఎరాల్డ్ రెడ్ కదా అది, ఎరాల్డ్ రెడ్ అయినా ఫెవీ బాండ్, ఓకే ఫెవీ బాండ్, ఫెవీ బాండ్ కంపల్సరీ, ఫెవీ బాండ్ ఉండాలి, ఫెవికాల్ ఫెవీ బాండ్ రాసుకోండి, ఫెవికాల్ ఫెవీ బాండ్ ఎంత ఎంత ఉండదు 10 రూపాయలు అలా ఉంటుంది, అంత పెద్ద ఎక్కువగా ఉండదు కాస్ట్ అంతే. ఆ రెండు దగ్గర పెట్టుకోండి కంపల్సరీ, చార్ట్ కంపల్సరీ సరిపోతుంది. తర్వాత ఎల్లో ఎల్లో క్లాత్ ఒకటి బండి శుభ్రం చేసి, పెట్రోల్ బంక్ లో దొరుకుతుంది ఎల్లో క్లాత్ ఒకటి చార్ట్. థ్యాంక్ యూ అన్న, ఇవి మీ దగ్గర పెట్టుకుంటే అంటే మాకు ఆ మెత్తు అన్నకి శ్యామక్కకి మిక్కి ఎవరికి ఏ టైం ఏ రోజు ఎలా వీలవుతుందో ఆ రోజు వాళ్ళు చెప్పేస్తారు, అప్పుడు మనం మన దగ్గర ఉన్న ఏమున్నా తీసుకుని వాడేసుకోవచ్చు. ఓకేనా? అందుకని ముందుగానే మీరు వీరైనప్పుడు తెచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ప్రైస్ తర్వాత. రేపు రేపు కూడా 6:15 కి మనం జాయిన్ అయిపోతాం. మరి రైట్ రైట్, మనం క్విజ్ రెడీ అవుదాం. అసలు ఇంతకీ నేను ఎందుకు క్విజ్ కండక్ట్ చేస్తున్నానంటే మీరు బైబిల్ లోతుగా చదువుతారు అని, బైబిల్ని పట్టి పట్టి చదవాలి అన్న ఆశ.
అందుకోసం దానికి నేను చాలా టైం ఖర్చు పెడతాను, రోజంతా కూర్చుంటాను. అంటే కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటా, అన్ని తీసుకుంటా. ఓకే, అంటే కన్ఫ్యూజన్ కలిగించే క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటున్నాను అన్నమాట. మనకి ఏదైతే కొంచెం అటు ఇటు అనిపిస్తుందో, 50-50 అనిపిస్తుంది కొన్నిసార్లు, కొన్ని జవాబులు అదా ఇదా చెప్పలేం. అని బైబిల్ చూస్తే, బైబిల్ చూసా చెప్పలేం కొన్నిసార్లు, అది ప్రాబ్లం. బైబిల్ చదివినా మన కళ్ళు స్కిప్ అయిపోతుంటాయి, ఎందుకంటే ఆల్రెడీ దానికోసం వేరేది వినేసాం, ప్రసంగికుల ద్వారా వేరేది వినేసాం కాబట్టి మన కళ్ళు ఒకటి చదువుతుంటే మన బ్రెయిన్ ఇంకోటి చెప్తుంటుంది అనమాట. మన బ్రెయిన్ ఇంతకు ముందు ఏదైతే విన్నామో దాన్ని చెప్తుంటే దాన్ని ఫాలో అవుతుంటే తప్ప మన కళ్ళు చదివింది మనం ఫాలో అవ్వం, అది ప్రాబ్లం. అందువల్ల మనం చాలా మిస్ అవుతుంటాం. కాబట్టి బైబిల్ పట్టి పట్టి చదవడం అనేది సబ్జెక్ట్ అనమాట. అక్షరం అచ్చు తప్పులు కూడా మీకు దొరకాలి. బైబిల్ చదివేటప్పుడు బోల్డ్, బైబిల్లోనే బోల్డ్ అచ్చు తప్పులు ఉంటాయి, మీరు అచ్చు తప్పులు కూడా పట్టుకోగలగాలి, అప్పుడు మీరు బైబిల్ బాగా చదువుకున్నట్టు లెక్క. రైట్, మనం ఆ తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను, బైబిల్లో అచ్చు తప్పులు ఎలా పట్టుకోవడం కూడా నేర్పిస్తాను. ఈరోజు కొన్ని విషయాలు అంటే జస్ట్ 7 వరకు వెళ్దాం, చూద్దాం. ఓకే, దీనికి కొంత టైం నాకు అవసరం కాబట్టి చదువుతూ ఉండండి మీరు ఒక నిమిషం. ఆదికాండం 16:21 హాగరుకు నీళ్లకు సంబంధం ఉన్న విషయాలు ఏమిటి, అవన్నీ ఒక చిన్న రఫ్ బుక్ లో రాసుకోండి. అడిగినప్పుడు వెంటనే చెప్పచ్చు, మీరు చిన్న రఫ్ బుక్ లో రాసేసుకోండి ఆ రిఫరెన్స్ ఆ పాయింట్లు అన్నమాట. ఆదికాండం 16:21 హాగరుకు నీళ్లకు ఉన్న సంబంధం. ఇంకో విషయం చెప్పాలండి, ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒక మెసేజ్ అండి, యాక్చువల్గా ఒక వర్తమానం. అందులో నుంచి ఆధ్యాత్మిక విషయాలు మనం డ్రా చేస్తాం, లాగుతాం బయటికి. అయితే ఇప్పుడు నేను ఆ వర్తమానం అయితే మీకు చెప్పట్లేదు, ఆధ్యాత్మిక కోణం చాలాసార్లు టచ్ చేయట్లేదు. అప్పుడప్పుడు మాత్రం మీకు జస్ట్ చిన్న స్పిరిచువల్ అప్లికేషన్ చెప్తున్నాను, కానీ ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్కి ఒక స్పిరిచువల్ అప్లికేషన్ ఉంటుంది. కనుక అది మీరు మీరు ఎప్పుడైనా వర్తమానం చెప్పేటప్పుడు అది మీరు ఉపయోగించుకోవచ్చు. ఆదికాండం 16:21 హాగరుకు నీళ్లకు ఉన్న సంబంధం ఉన్న విషయాలు ఏమిటి. ఒక ఎవరు ముందు రాసేసుకున్నా అంతా మాకు తెలిసిపోయింది అనుకుంటే చేతులు ఎత్తండి, మీకు మాట్లాడతారు, మీకు ఛాన్స్ ఇస్తాను. మేరీ గారు, మేరీ గారు చెప్పండి. అంటే నాకు ముందు మీరు నిన్న చెప్పారు కదా మాస్టర్ గారు, చదువుకోమన్నప్పుడు అంటే నీటికి ఉన్న సంబంధం అన్నది నాకు రెండు చోట్ల, అంటే 16:7 శూరు మార్గంలో ఉన్న నీటి బుగ్గ యొద్ద నీళ్ళ దగ్గరే ఎడారిలోకి వెళ్ళి తను దాహంగా ఉన్నప్పుడు ఆ నీటి బుగ్గ యొద్ద మాట్లాడాడు దేవుడు. అలాగే 21:19 నీళ్ల ఊట అని ఉంది పాస్టర్ గారు. అప్పుడు అంటే ముందేమో శూరు మార్గంలో ఉన్నప్పుడేమో తను ప్రెగ్నెంట్, ఈ తర్వాత ఏమో తను బాబు పుట్టేసిన తర్వాత పాస్టర్ గారు రెండు చోట్లను ఈ నీళ్ల దగ్గరే దేవుడు మాట్లాడాడు. నిన్న మీరు ఒక క్వశ్చన్ లోనేమో సారాయి దాసేన హాగరు అనేమో 16:16 సంబోధించారు, తర్వాత ఏమొచ్చి 21:1 హాగరు అని అన్నారు. అంటే అప్పటికి ఇంకా దాసి కాదు అని మీరు నిన్న వివరించారు పాస్టర్ గారు. అయితే నాకు ఒకటి దేవుడు నాకు అనిపి చదువుతున్నప్పుడు నాకు మనసుకు అనిపించింది, దేవుడు నాకు తెలియచేసింది ఏంటంటే 16:6 అప్పటికి సారా తనకి భార్యగా ఇచ్చేస్తుంది దాసిని. అప్పుడు అబ్రహాము ఏమన్నారంటే నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నారు. 21:11 అదే దాసి అదే సారాయి వారిద్దరి మధ్య అయినప్పుడు అప్పుడు కుమారుణ్ణి బట్టి
అబ్రహాం కి దుఃఖం కలిగింది, మిక్కిలి దుఃఖం కలిగింది అని ఉంది పాస్టర్ గాంధీ. నేను మీరు అంటే మీరు మొత్తం కవర్ చేస్తారు. హాగరు రెండు విషయాలు ఉన్నాయి వాక్యాలు చూడండి అంటాను. హాగరు నీళ్లు అంతే. అదే నేను అదే పొరపాటు చేశానండి. అది అరవై విషయాలు కవర్ చేస్తారు. ఓకే, హాగరు నీళ్లు అంతే, నీళ్లు హాగరు ఆ రెండు మాటలు ఉన్న విషయాలు వాక్యాలే చూడమన్నాను. ఓకే, ఇంకోటి చూ చెప్తాను అమ్మ. ఝాన్సీ గారు మీ వీడియో ఆన్ చేస్తారా? అవ్వట్లేదండి, ఆన్ చేస్తున్నా. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టార్ట్ మై వీడియో కొట్టండి. కొట్టారా? వచ్చింది అమ్మా. ఇప్పుడు మీకేమైనా దొరికిందమ్మా? హాగరు నీళ్లు అనే వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఆదికాండం 16:21 చూసారు? అసలు చూసారండి. చెప్పండి చెప్పండి. ముందు నేటి బొగ్గ దేవుని దూత మాట్లాడి అక్కడ నూనె సారయ్య దగ్గరికి వెళ్ళి లోబడి ఉండు, యజమానురాలు దగ్గరికి వెళ్ళి అని అంటాం. ఆ తర్వాత ఇక్కడ పిల్లవాడు దాహంతో పడిపోయినప్పుడు వింటి వేత దూరం వెళ్ళి ఆమె ఏడ్చినప్పుడు దేవుడు ఆ మోరు విని ఆమె కన్నులు తెరిసి అక్కడ నీటి బుగ్గని చూపిస్తారండి. ఓకే, అంటే ఆ రెండు రెండు సార్లు హాగరికి నీటికి ఉన్న కనెక్షన్ మీకు దొరికింది కదమ్మా. దేవుడు నేను చూస్తున్న దేవుడు అని మొదట చెప్తుంది. ఇక్కడ కూడా ఆ దేవుడే ఆమెను చూశాడండి. ఎటువంటి ఒకరినైనా చూసే దేవుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్, నీరు అంటే సముద్రం నీరు అంటే పెద్ద సముద్రమే నీరా, నది కూడా నీరవుద్దా, చెరువు నీరవుద్దా, చెంబులో నీళ్లు కూడా నీరవుద్దా? ఒక బిందు అన్ని నీళ్ళు అవుతాయండి. చెంబులో నీళ్లు కూడా నీళ్ళు అవుతాయి, బిందువు కూడా నీరే అవుద్ది కదా. అలాంటప్పుడు హాగరకు నీళ్లకు ఇంకేం సంబంధాలు, ఇంకేం విషయాలు కనబడలేదు మీకు? చెప్పండి. అది మీకు అర్థమైంది కదా? చెప్పండి. అది 21:14 ఆమె వెళ్ళి బేర్ష కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి అక్కడ నీళ్లున్నాయి పాస్టర్ గాంధీ. గమనించమంటున్నాను, మీరు చూసారా, మీరు సముద్రాలే గమనిస్తారు తప్ప చిన్న చిన్న చెంబులతో నీళ్లు పట్టించుకోవట్లేదు మీరు. అవును పాస్టర్ గారు, చదివేటప్పుడు ఓకే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటి మీద ప్రసంగికి మనం ప్రసంగం చేస్తారు కాబట్టి మన కళ్ళు దానివే చదువుతారు. వదిలేస్తున్నాయన్నమాట. ఆ ఒక నీళ్ళ తిత్తి ఇచ్చాడు. నెక్స్ట్ అమ్మా. తర్వాత 15వ వచనంలో ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత అయిపోయాయి. ఓకే, ఇంకమ్మా. నీళ్ళ ఓట ఓట కనిపించింది. నీటి ఓట 21లో ఉంది పాస్టర్ గారు. 20 ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 19 చెప్పండి. 19లో నీళ్ళ ఓట కనిపించింది పాస్టర్ గారు. ఓకే ఓకే ఓకే, నేను మాట్లాడతాను ఇప్పుడు. గమనించండి, అక్కడ స్పిరిచువల్ అప్లికేషన్ చెప్పకూడదు అనుకున్నాను, నేను చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు ధ్యానం చేస్తారని. అబ్రహాము నీళ్ళ తిత్తి మాత్రం ఇవ్వగలిగాడు, దేవుడు నీళ్ళ ఓటనే ఇచ్చాడు. మన ఒక భర్త కొంచెమే ఇవ్వగలడు, కానీ పరమ భర్త పరమ యజమానుడు ఆయన ఎంతైనా ఇవ్వగలడు కదండి, ఆయన ఎంతైనా ఇవ్వగలడు. హాగరికి శరీర సంబంధం భర్త అబ్రహాము నీళ్ళ తిత్తి మాత్రం ఇచ్చాడు, న్యాయం ఇవ్వలేడు, ధర్మం ఇవ్వలేడు, కానీ పరమ భర్త దేవుడు నీళ్ల ఓటను ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆ న్యాయం చేశాడు, ధర్మం జరిగించాడు, హాగరు నాగరికి మహారాణి చేశాడు. ఎందుకంటే ఇష్మాయిల్ కడుపులో 12 మంది రాజులు ఉన్నారు, అంటే 12 మంది రాజులకి నాన్నమయ్యింది కదండి. కాబట్టి ఈ లోక సంబంధమైన భర్తలు కొంచెం తిత్తులు మాత్రమే ఇవ్వగలరు, వాళ్ళు ఓటలు ఇవ్వలేరు. కాబట్టి ఈ లోక సంబంధాన్ని భర్త ద్వారా నిరాశ ఎదురైనా పరమ భర్త ఉన్నాడు, పరమ భర్త ఓటలు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే అండి, కాబట్టి ప్రతి ఒక్కరికి నీరు ఇచ్చేవాడు దేవుడే. ఓకే సారీ, యెహోవా అక్కడ చూడండి, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ వద్ద, అక్కడ ఫస్ట్ టైం కదండి ఆమెను కనుగొని, తర్వాత ఆ నీటి బుగ్గకు 1000 ఏళ్ళ హాయిరో, ఆ విషయం కూడా మీరు మర్చిపోకూడదు. నీటికి హాగరికి ఉన్న కనెక్షన్ కదండి, ఒక నీటి బుగ్గకు తన పేరు పెట్టింది, అదొక కనెక్షన్. నీటి బుగ్గ దగ్గర దేవదత్తు కనబడ్డాడు, అదొక కనెక్షన్. అబ్రహాము తిత్తుతో నీళ్ళు ఇచ్చాడు, అదొక కనెక్షన్.
ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయాయి, అదో కనెక్షన్. తర్వాత నీళ్ళ ఓట చూసింది, అదో కనెక్షన్. ఆ తిత్తిని మళ్ళీ నీళ్లతో నింపింది, అదో కనెక్షన్. అది ఇవన్నీ మీరు మిస్ అయిపోతున్నారు. అవన్నీ కూడా తిత్తిని దేవుడిచ్చిన నోటతో నింపింది, అంటే ఎన్నిసార్లు నింపుకోవచ్చు. అబ్రాము ఒకసారి ఇచ్చాడు, దేవుడు ఎన్నిసార్లు అని ఇస్తూ ఉంటాడు. మనిషి అడుగు ఇస్తానంటాడు, దేవుడు అడుగుతూ ఉండు ఇస్తూ ఉంటానంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నిరంతరం ఇస్తాడు. కనుక మనం మనుషుల మీద కంటే దేవుడి మీద ఎక్కువ ఆధారపడాలి. ఓకే, రైట్. 63వ దాన్ని, గొర్రెలను గొడ్లను అబీమెలకు అబ్రహాముకి ఇచ్చాడా? ఉండండి, బైబిల్ చూడకండి, అప్పుడే బైబిల్ చూడకండి. మీ మనసులో ఆన్సర్ చెప్పండి, మీ మనసులో ఆన్సర్ చెప్పండి. అబ్రహాముకు అబీమెలకు అబ్రహాముకి ఇచ్చాడా, లేకపోతే అబ్రహామే అబ్రహాము దగ్గర అబీమెలకు పుచ్చుకున్నాడా? ఉండండి, ఒకసారి మీ క్వశ్చన్ అర్థం చేసుకోండి. గొర్రెలను గొడ్లను అబీమెలకు అబ్రహాముకి ఇచ్చాడా, లేదా అబ్రహాం దగ్గర పుచ్చుకున్నాడా? ముందు అబ్రహాముకి ఇచ్చాడు అని ఎవరంటారో చేతి చూపించండి. అబీమెలకు అబ్రహాముకి గొర్రెలను గొడ్లను ఇచ్చాడు. ఓకే, సరోజనీ గారు, మేరీ గారు, మెర్సీ గారు, ఇంకెవరు, ఆనంద్ గారు చెప్పారు, అమ్మ ఇంకెవరు, అబీమెలకు అబ్రహాముకి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు పావని గారు చెప్పారు, అబ్రహాము దగ్గర అబీమెలకు పుచ్చుకున్నాడా? రెండు కరెక్టే. అసలు ఎవరు ఉన్నారు? రెండు కరెక్టే. ఆనంద్ గారు, సరోజ, ఝాన్సీ గారు, రెండు కరెక్టే. చూసారు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? రెండు కరెక్టే. యాక్చువల్గా చూడండి, ఆదికాండం 21:27లో అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకు ఇచ్చాడు. 20:14లో వెనక చాప్టర్లో అబీమెలకు గొర్రెలను గొడ్లను దాసదాసించను రప్పించి అబ్రహాముకి ఇచ్చాడు. ముందు చాప్టర్లో అబీమెలకు అబ్రహాముకి ఇచ్చాడు. తర్వాత చాప్టర్లో అబ్రహాము అబీమెలకు ఇచ్చాడు. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఈరోజు నువ్వు ఒకరి దగ్గర పుచ్చుకున్నావు, కానీ రేపు వాళ్ళకే నువ్వు ఇచ్చే స్థితి దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర మీరు పుచ్చుకున్నారో వాళ్లకు తిరిగి ఇచ్చే స్థితి ఇచ్చేస్తాడు. అంటే మీరు కూడా ఇచ్చువారుగా, అంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చడం ధన్యం కదండి. ఇందాకే మొన్నేమో వాళ్ళు ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను. ఈరోజు నేను ఇవ్వగలిగాను, వాళ్ళు పుచ్చుకున్నారు. ఎంత అద్భుతం అండి. ఇంకో చిన్న స్పిరిచువల్ అప్లికేషన్, తల్లిదండ్రులు ఇస్తుంటే పిల్లలు పుచ్చుకుంటూ ఉంటారు, కానీ ఒకరోజు పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే స్థాయి పిల్లలకి ఇస్తాడు కదండి. హల్లెలూయా. పిల్లలు ఎదుగుతారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వాళ్ళు డాడీ మమ్మీని కూర్చోబెట్టి పోషిస్తారు. కూర్చోబెట్టి పోషి, మమ్మీ మీరు ఇంకేం చేయకండి, డాడీ మీరు ఇంకేం, చిన్న చిన్న ఏదో సైడ్ జాబ్లు అంటారు, ఏమన్నా మానేయండి, మేము ఉన్నాం కదా అంటారు. అంటే పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పుచ్చుకున్నారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్థితి దేవుడికి ఇస్తాడు. కనుక అలాంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత బెయేర్షెబ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అసలు బెయేర్షెబ అనే ఆ పేరు దానికి ఎందుకు వచ్చింది? అది బ్యాక్గ్రౌండ్ అనమాట. చిన్న సంఘటన అక్కడ జరిగింది, ఆ అధ్యాయం చూడండి ఒకసారి. బెయేర్షెబ అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ సంఘటన ఏమిటి చూడండి. ఆ అధ్యాయంలోనే బహుశా లాస్ట్లో ఉండొచ్చు. అమ్మ సరోజిని గారు, మీకు దొరికింది అది? 32వ వచనం. అక్కడ వారిద్దరు అసలు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబ అనబడును. వండర్ఫుల్ అమ్మ, ఇది వచ్చాడు అది 32 నుండి 37 వరకు మొత్తం ఉంది. ఆ తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలు వేరుగా ఉంచిన, కనుక అబీమెలకు అబ్రహాముతో నీ వేరుగా ఉంచిన 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగిను. అందుకు అతడు, నేనే ఈ భావిని తవ్వించినందుకు సాక్షార్థంగా 7 గొర్రె పిల్లలను నాతో నా చేత పుచ్చుకుని అని చెప్పాను. అక్కడ వారిద్దరు అట్లా ప్రమాణం చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబ అనబడెను. కాబట్టి మీరు బెయేర్షెబ అనే పేరు ఎక్కడ చూసినప్పటికీ ఈ ఈ సంఘటన అంతా మీకు జ్ఞాపకం రావాలి. బెయేర్షెబ ప్రార్థనా మందిరం, కొంతమంది ఇళ్ల మీద బెయేర్షెబ రాసుకుంటారు కదండి, అవన్నీ చూసేటప్పుడు దాని సంఘటన మీరు తెలుసుకోవాలి. అంటే దేవుడు ప్రతిదానికి ఒక జ్ఞాపకార్థ సూచిక ఇస్తున్నాడు అన్నమాట. మన జీవితాల్లో కూడా ప్రతిదానికి ఒక పేరు పెట్టే ఉంటాడు దేవుడు, ప్రతి సాక్షార్థమైన పేర్లు. అవన్నీ మనం పరలోక రాజ్యంలో తెలుస్తాయి. ఓకే అండి. తర్వాత
65 ఇది లాస్ట్ వాయిస్ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఇస్మాయిల్ ఇంటి వారైన ఇద్దరు ఐగుప్తీయులు ఎవరు? ఇస్మాయిల్ ఇంటి వారైన చెప్పండి. సార్ తల్లి భార్య. వండర్ఫుల్. తల్లి అతని పాలన ఉన్నప్పుడు అసలు తల్లి ఐగుప్తు దేశం అంటే భార్య ఐగుప్తీయురాలు తల్లి కూడా ఐగుప్తురాలు కదమ్మా. ఓకే ఓకే రైట్. బహుశా ఇక్కడ అయిపోయి ఉంటే మళ్ళీ చేస్తాను. ఇంకోటి ఉంది చదవండి ఒకసారి. అబ్రహాము ఇస్సాకును దేవునికి బలిగా అర్పించేందుకు వెళ్ళింది మోరియా పర్వతమా మోరియా దేశమా? అమ్మ చెప్పండి. మేరీ గారు పర్వతం ఫాస్ట్ గా అండి. అవునమ్మా చూడండి, అయితే స్క్రీన్ మీద చూపించాను చూడండి. మోరియా దేశం అందరం ఏమనుకుంటా మోరియా పర్వతం అనుకుంటున్నాం. పర్వతం కూడా ఉంది కానీ నేను సంఘటన చెప్పాను కదా, అబ్రహాం దేవునికి బలిగా అర్పించేందుకు వెళ్ళింది మోరియా దేశం. అక్కడ ఒక పర్వతం అన్నారు దేవుడు. నేను చెప్పబో చూపించబో ఒక పర్వతం అన్నారు. ఎంత కదండి మనం కొంచెం మనం జాగ్రత్తగా బైబుల్ చదువుకుందాం. ఓకే మిగతా రేపు రైట్. ఈరోజు కొంచెం త్వరగా మనం విషయంలో మనం ప్రేయర్ రూమ్ లోకి వెళ్తున్నాము. ఈరోజు 7:15 కల్లా ప్రేయర్ రూమ్ కంప్లీట్ చేసుకుని మెసేజ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకే ఎక్కువ పాయింట్స్ తీసుకుంటాను. ఓకే ప్రేయర్ రూమ్ లో ఓకే స్టెఫీ కల్పన ఎంది. ఓకే అందరూ ఇద్దరే ఇద్దరే వస్తున్నారు. నిన్న విశాల మాస్టర్ గారు జాయిన్ అలా విశాల మాస్టర్ గారు. ఇప్పుడు నేను ప్రేయర్ రూమ్ ఓపెన్ చేసిన వెంటనే జాయిన్ అని కనిపిస్తుంది అండి. జాయిన్ నొక్కండి. నొక్కితే అప్పుడు మీరు ప్రేయర్ రూమ్ లోకి వెళ్తారన్నమాట. ఓకేనా రైట్. అందరూ మీ మీ మైక్స్ ఆన్ చేసుకొని ప్రేయర్ రూమ్ లో ఒకరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇంకొకరికి షేర్ చేయండి. రాసుకోండి అవసరమైతే, అవకాశం ఉంటే రాసుకోండి. ఆ తర్వాత నేను 7:15 కి మళ్ళీ ప్రేయర్ రూమ్ క్లోజ్ చేస్తాను. ఓకే అండి. ఒకవేళ మీ ప్రేయర్ రూమ్ లోకి ఎవరు రాకపోతే అప్పుడు లీవ్ బ్రేక్అవుట్ రూమ్ అక్కడ లీవ్ మొత్తం లీవ్ కొట్టేసి మొత్తం వెళ్ళిపోతారు. అలా లీవ్ బ్రేక్అవుట్ రూమ్ లీవ్ బ్రేక్అవుట్ రూమ్ కొడితే అప్పుడు ఇందులోకి వస్తారు. ఓకే అండి రైట్. ఓపెన్ చేస్తాను. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. 10 నిమిషాల పాటు ఒకరి కోసం ఒకరు తెలుసుకొని ప్రార్థన చేసుకుంటుండగా నీ ఆత్మకార్యం జరిగించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం అండి. ఎవరో మధ్యలో వెళ్ళిపోయారు, అప్పుడు ఏం చేద్దాం? జాయిన్ అని నొక్కండి. మాస్టర్ మీరు ఏదో ప్రాబ్లం అవుతుందో కనిపించలేదు మీకు? కనిపించలేదని. అయ్యో సరే. ఇంకెవరు రిస్క్ నిమిషం ఉండండి. అమ్మా విజేతమ్మా, అమ్మా ఎప్పుడు వచ్చారమ్మా? అమ్మా మైక్ ఆన్ చేసుకోండి. విజేతమ్మా మైక్ ఆన్ చేసుకోండి అమ్మా.
తిమోతి గారు ప్రైజ్ లాడండి. మరి అమ్మ ఒకసారి లైన్ లో లైన్ లో ఉండండి. మాస్టర్ గారు ఒకసారి మీరు చూడండి సార్, ఎక్కడో జాయిన్ అయినా వస్తారు, మీరు మిస్ అవుతున్నారు. మీరు వస్తారు సార్, ఇప్పుడు ఒకసారి చూడండి, చెప్తాను మళ్ళీ పెడతాను. తిమోతి గారు మీరు కూడా చూడండి. చూడండి మాస్టర్ గారు, జాయిన్ అని నొక్కండి. టైప్ చేయడం కాదు, నొక్కడమే. జాయిన్ ద రూమ్ అని పిలిచిందండి. అమ్మా విజేతమ్మా అమ్మా కనిపిస్తున్నారా మీరు? అమ్మా నా నా అమ్మా అంత బాగున్నారా? ఓకే, అంత బాగున్నారమ్మా? అమ్మా మరి డాడీ మమ్మీ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఓకే ఓకే. అమృతరాజ్ గారు అమృతరాజ్ గారు అమృతరాజ్ గారు మీ మైక్ ఆన్ చేయండి. ఈ గెలాక్సీ A30 ఎవరండి? గెలాక్సీ A30 మైక్ ఆన్ చేయండి. గెలాక్సీ A30 మైక్ ఆన్ చేయండి ఒకసారి. హలో సార్, అమృతరాజ్ గారు మిమ్మల్ని రూమ్ నెంబర్ 3 పంపిస్తాను, ఒకసారి మీరు జాయిన్ కొట్టి విశాల మాస్టర్తో మాట్లాడండి. జాయిన్ అని నొక్కండి, జాయిన్ నొక్కండి. ఇప్పుడు నొక్కి విశ్వనాథ మాస్టర్ ఉన్నారు, అక్కడ మాట్లాడండి. అమ్మా డాడీ మమ్మీ అక్కడే ఉన్నారు. ఓకే అమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం అమ్మా. అమ్మా చెప్పండి, ప్రేయర్ ఐటమ్స్ చెప్పమ్మా, ప్రార్థన చేస్తాను. ఏ విషయాలు ప్రార్థన చేద్దాం అమ్మా? విజేత ఓకే అమ్మా. మరి శాంతిరాజ్ గారు లార్జ్ సంగతి ఏంటి అయిందమ్మా? అది ఓపెన్ చేయలేదు, ఫస్ట్ ఉన్నదే ఓన్లీ, అది ఒకటే మయూరి ఒకటే నడిపిస్తుంది. ఓకే ఓకే, సరే అమ్మా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. విజేత తల్లి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను నాన్న. బిడ్డను దర్శించు, దీవించు, కృపల భద్రపరచు, సంపూర్ణమైన మానసికమైన శారీరకమైన ఆధ్యాత్మికమైన ఆరోగ్యం ప్రసాదించు తండ్రి. నీకు వందనాలు యేసునామములో నీ బిడ్డని చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మరి శాంతిరాజ్ గారు లార్జ్ విషయంలో సహాయం చేయి. మరి కొత్తది కట్టారు, దాన్ని ఓపెన్ చేయలేకపోయారు, దాని విషయంలో ఎంతో డబ్బు నష్టం అవుతుంది ఆయన. ఆ నష్టాన్ని నీవే పోడ్చమని వారికి దారి చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కరుణించిన కనికరించిన నీకు వందనాలు. ఆ విధంగా తండ్రి రాజ్ కిరణ్ కోసం, కిరణ్మయ్య కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నానా మరి చక్కగా ఎదగడానికి, వర్ధిల్లడానికి సహాయం చేయండి. మంచి జ్ఞానము, తెలివితేటలు, చురుకుదనం, ఆరోగ్యం ప్రసాదించిన ఆయన వారిని బలపరచండి. వారి చుట్టూ నిర్దూతలు కాపుదండి, ఉంచుతండి. ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడు ప్రభా, సహాయం చేయి ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞత తండ్రి, స్తోత్రము ఆయన. ఆ విధంగానే ప్రభు ప్రసాద్ గారి కోసం, రాణి గారి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రసాద్ గారికి ఆ స్కిన్ ఎలర్జించి విడుదల దయచేతండి, సంపూర్ణ స్వస్థత దయచేతండి, ఆరోగ్యం దయచే. రాణి గారిని కూడా బలపరచండి, ఓపిక సహనం దయచేస్తండి. శాంతి సమాధానం ప్రసాదించిన ఆయన, నీవే మహిమ పొందమని కుటుంబం అంతా నీ రెక్కల చాటుకి, నీ సింహాసన నీడలోకి, నీ పాదసంధికి, నీ చే అరచేతులకు తీసుకొస్తూ నీవే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మా అమ్మా మరి మా ఫ్యామిలీ కోసం, సేవ కోసం ప్రే చేయమ్మా.
అమ్మా గట్టిగా చేయమ్మా, గట్టిగా వినబడేలా చేయండి అమ్మా. అమ్మా విజేత ప్రార్థన చేస్తున్నారా? ఎవరి కోసం? ఏం పడలేదు అంకుల్ సార్, అదే మా కోసం అమ్మా, మా ఫ్యామిలీ కోసం. మీకోసం? అవునమ్మా చేయి. ఒకసారి సాయంకాలం కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బట్టి, నీకు వంద సజెషన్లు వచ్చిన దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా రండి పాస్టర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయన నాయన, మీరే బహుగా మీరు వాడుకోండి ప్రభువా. ఆరోగ్యం దయచేసి శక్తి బలంతో నింపండి ప్రభువా. మీ రెక్కలు ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళు మీరు భద్రపరచమని వేడు కొంచెం శక్తితో నింపండి, నీ బలంతో నింపండి నాయన. ఇంకా మీరు నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి శక్తిని ఇచ్చి బలం ఇచ్చి మీరు వాడుకోగలను ఆత్మశక్తిని ఆత్మబలం మీరు అనుగ్రహించమని వేడు కొంచెం శక్తితో నింపండి ప్రభువా. నీ బలంతో నింపండి, మీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం ప్రభువా. గుణాలు తెలియజెప్పమని వేడుకొచ్చున్నాం ప్రభుత్వాలుగా వాడబడాలని అయ్యా స్తోత్రాలు చెల్లించుకుని శక్తితో నింపమని వేడుకొంచి వాడబడిలో సహాయం దయచి నీ గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొంచి ప్రార్థించిన దక్షిణాస్తం కింద మీరు భద్రపరచమని వేడుకొంచి ప్రార్థించేస్తున్నారు. సంఘనాన్ని శుద్ధపరచాలి కావాల్సిన జ్ఞానం దయచి నీ ఆత్మ జ్ఞానం మీరు అనుగ్రహించమని వేడుకొంచి సహాయం దయచే మీరు బలపరిచి స్థిరపరచమని వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాలను దీవించని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క అవసరత నీ మహిమేశ్వరం నుంచి తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. భాషను జ్ఞాపకం చేసుకుని ప్రభా. మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలమని మీరు అనుగ్రహించి నీ రెక్కల చేతిలో మీరు భద్రపరచండి బాగా వాడబడలాగా మీదే సహాయం చేయండి. నామం ప్రయోజనకరమైనగా ఉండటానికి సహాయం దయచేయమని వేడుకొంచి ప్రార్థన చేసుకుంటున్నాను. అనేక విషయం సరైన మొరపెట్టలాగా సహాయం దయచేయండి ప్రభా. మొరపెట్టే ఆత్మను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీవే ముందు వెనుక నడిపించమని వేడుకొంచి ప్రార్థన చేద్దరు కూడా సమీపించుకుని మీ కంచిలో నీ కబ్బుల్లో భద్రపరచమని వేడుకొంచున్నాం ప్రభా. నీ సహాయం దయచే కలపరిచి స్థిరపరచమని వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాం బాగుగా వాడబడలాగా మీరే సహాయం దయచేయండి. జ్ఞానంతో నింపమని వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయమని వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన దూపములే చేర్చుకోవాలని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఈ గెలాక్సీ A30S లో ఎవరున్నారో ఒకసారి మైక్ ఆన్ చేయండి. గెలాక్సీ A30S లో మైక్ ఆన్ చేయండి ఒకసారి. మీ మైక్ ఆన్ చేయండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని దగ్గర నొక్కండి. గెలాక్సీ A30లో అన్మ్యూట్ మై సెల్ఫ్ నొక్కండి. లేకపోతే వీడియో ఆన్ చేయండి. మీ వీడియో స్టార్ట్ మై వీడియో కొట్టండి. మై వీడియో వీడియో ఆన్ చేయండి ఒకసారి. అమ్మా రాజ్ కిరణ్ కి ఆన్లైన్ క్లాస్ అవుతున్నాయా? హలో అమ్మా, ఉన్నాయి అంకుల్ అవుతున్నాయి. బుద్ధిగా కూర్చుంటున్నాడా ఆన్లైన్ క్లాస్ లో? మరి కూర్చుంటున్నాడు అంకుల్. మరి కిరణ్ మైక్ అమ్మా, కిరణ్ మైక్ కూడా అవుతున్నాయి. ఓకే ఓకే అమ్మా. కిరణ్ మైక్ అంటే ఇద్దరికి వేరు వేరు టైమ్స్ అప్ కదా? టైమింగ్స్ ఒకటే గానీ టూ క్లాసెస్ అవుతున్నాయి. ఓకే, అంటే రెండు వేరు వేరు మొబైల్స్ అమ్మా, ఒకళ్ళతో ఒకళ్ళు రెండు వేరు వేరు మొబైల్. వేరు వేరు మొబైల్స్. ఓకే. సద్గుండ్రా గారు, సద్గుండ్రా ఏదైనా రూమ్ లోకి వెళ్ళారా? ఇప్పుడే వచ్చారా? వెళ్ళలేదు సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్, అంటే లేట్ అయిపోయింది బాగా. ఓకే ఓకే రైట్ సార్. అదే ఈ రోజు ఏమైందంటే ఆరు నుండి ఆరు పావు వరకు సింగింగ్ అండి పాటలు. రోజు నుంచి టైం టేబుల్ మారింది. ఈరోజు నుంచి టైం టేబుల్ మారిందండి. ఎలా అంటే ఆరు పావు నుండి పావుతకు వేడు వరకు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.
తిప్పాను నేను ఆరు పావుకు ఏడు నుంచి ఏడు వరకు క్విజ్ ఇప్పుడు ఏడు నుంచి ఏడు పావుకు ఇది ప్రేయర్ రూమ్ ఇప్పుడు ఏడు తర్వాత నేను వర్తమానం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు సారీ అండి నాకు లేట్ అయింది బా నేను రావటమే లేట్ అయింది పర్లే 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 నో ప్రాబ్లం ఓకే నేను ప్రేయర్ రూమ్స్ క్లోజ్ చేస్తాను ప్రేయర్ రూమ్స్ క్లోజ్ చేస్తాను ఓకే అందరూ సక్సెస్ఫుల్ గా ప్రేయర్ రూమ్ కి వెళ్ళి చేయగలిగారు మాస్టర్ గారు మీరు ఎలాగండి ఇప్పుడు జాయిన్ అని కొట్టారా ఏంటి ఎలా వచ్చారు జాయిన్ కొట్టకుండా ఆటోమేటిక్ గా ఆయన రాజాల సంటి గారితో కనెక్ట్ అయిందని మరి ఆటోమేటిక్ కనెక్ట్ అయిందట్రా కనెక్ట్ అయిందని మీరేమి జాయిన్ అని కొట్టలేదు అన్నమాట అంటే బహుశా ఇద్దరు ఏమండి జాయిన్ అని కనిపించలేదు అన్నయ్య జాయిన్ అని ఎవరికి రావట్లేదు పాస్టర్ గారు ఇంకా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది అమృతరాజు గారు చంటి అనే మాట వాళ్ళ అబ్బాయిది అమృతరాజు గారు ఆయన పేరు అమృతరాజు గారా చూస్తే ఫోటోలో కనబడుతున్నాయి అమృత రాజు గారు నాకు తెలుసు కదా మరి మనం సువార్త వెళ్ళాం కదా అది ఆయనే మీతో మాట్లాడింది ఆయనే అవునండి ఎవరైనా ఒక ప్రత్యేకమైన పాట పాడితే తర్వాత వర్తమానంలోకి వెళ్తాను అమ్మా పావని గారు మీరేం పాటలు పాడతారమ్మా పావని గారు పాడతారా పాడండి మైక్ తర్వాత పాడతారా ఓకే గొంతుకు బాగాలేదు సరే పాశం గారు పాట పాడతారు పాశం గారు నేను పాడతాను అడిగారు కానీ ఇవ్వలేదు టైం ఇవ్వలేదు మరి బుక్ తెస్తున్నావా ఎస్మా బుక్ లేదా ఇక్కడ పాడతావా పాట ఓకే ఓకే మరి ఈరోజు నోవహు ఓడ వర్తమానంలో మనం ఇంకో మొత్తం 10 పాయింట్లు కదండి 7 లక్షణాలు 3 అనుభవాలు అందులో చాలమ్మా పల్లె పల్లె ఓకే మనం రాబోయే 9 ఈ రోజు ఒకటి చెప్పుకుంటాం మిగతా 8 పాయింట్లు రోజుకి ఒక పాయింట్ చెప్పుకున్న మనం నేర్చుకుందాం అది మన జీవితానికి అన్వయించుకుందాం కూడా ఓకే మసి రెడీ ఎస్ గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో వేగమెరానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంగా వధువునకై తరలేని వరుడదిగో గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో వేగమెరానుండే హల్లెలూయా వినిపిస్తుందా వినిపించిందమ్మా ఓకే రైట్ చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధానికి వందనాలు నీ వాక్యం నేర్చుకుంటుండే కానీ ఆత్మకార్యమాలు జరిగి శ్రీనామాన్ని కనపరిచి నీ చిత్తం నిర్వహిస్తండి యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ రైట్ ఎవరు మధ్యలో మైక్ ఆన్ చేయకుండా నేను అందరు మైక్స్ ఆఫ్ చేస్తున్నాను ఓకే
పాయింట్ నెంబర్ వన్ ఏమిటంటే హితిసారకపు మ్రానుతో నీకోసం ఒక వాడం తయారు చేసుకో అన్నాడు కదండి దేవుడు. అప్పుడు చితిసారకపు మ్రాను కోసం నేను మాట్లాడుకున్నాం, అది ఎవర్ గ్రీన్ ట్రీ, ఎప్పుడు మనం పచ్చగా ఉండడం. పచ్చగా ఉండడం కారణం ఏంటి, నీటి కాలువల యోరను నాటుబడి ఉండడం. నాటుబడితే ఏంటి, పీల్చుకునే అనుభవం, ఆ రసాన్ని ఆ జీవరసాన్ని పీల్చుకుంటూ బలపడే అనుభవం అనమాట. అది ఎవర్ గ్రీన్ ట్రీ చితిసారకపు మ్రానుగా. అయితే నెంబర్ టూ, లోపటను వెలుపటను కీలు పూయుట అంటే దాని అర్థం ఏంటంటే అపవాదికి చోటి అని శరీర ఆత్మల భద్రత. ఆదికాండం 6:14 చదువుతాం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడం చేసుకున్నాము, అరలు పెట్టి ఆ ఓడలు చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నేను ఈ అరలు పెట్టి అనే మాట కోసం నేను ధ్యానం చేయలేదు. అయితే నేను అనుకుంటాను మీకు చూపిస్తాను అండి నా ఐడియా. ఓకే, ఇప్పుడు ఓడ తయారు చేసేటప్పుడు, ఓకే రైట్, ఓడ తయారు చేసేటప్పుడు ఇవ్వండి అంటే ఇది బయట చెక్క, ఇది లోపల చెక్క, మధ్యలో అరలు పెడతారనమాట, మధ్యలో షాలో అనమాట. ఇదంతా ఇలా తయారు చేసి ఉంటాడు నోవహు, అరలు పెట్టి అన్నాడు కదా దేవుడు, ఇలా అరలు పెట్టుంటాడు. మొత్తం ఓడ అంతా కూడా రెండు షెల్స్ అనమాట, ఇన్నర్ షెల్ ఔటర్ షెల్. ఇప్పుడు లోపల కీలు పూయాలి, బయట కూడా కీలు పూయాలి. ఈ లోపల కూడా దానికి ఇలా మొత్తం ఆ కీలు అప్లై చేయాలన్నమాట. ఇదంతా కూడా లోపల అప్లై చేయాలి, బయట కూడా అప్లై చేయాలన్నమాట. ఇలా కీలు అనమాట, ఇది ఓడకి బయట లోపల ఇలా. అంటే ఈ లోపల అనేది లోపలది ఆత్మ అదన్నమాట. ఆత్మ బయట అనేది శరీరం, అంటే శరీరం ఆత్మ ఈ రెండు కూడా భద్రపరచబడేటట్లుగా దేవుడు నోవహుకు అరలు పెట్టి చేయమన్నాడు. అది నాకు అర్థమైంది. దేవుడు వాక్యం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ ఆత్ముని నేను బొమ్మలు అడుగుతున్నాను. ఎందుకంటే బైబిల్లో కేవలం అక్షరాలు మాత్రమే ఉన్నాయి కదండి, అక్షరం 1,00,001 అండి. అసలు సంఘటనకి, అసలు సంఘటన అంతా రాయడానికి అక్షరాలు సరిపోవు, బైబిలే చాలు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, నేను ఒక వస్తువు చూపిస్తాను మీకు, 1, 2, 3, 4, 5 5 సెకండ్ పాటు మీకు వస్తువు చూపించాను, దానికోసం రాయమన్నాను మీకు మొత్తం. 5 సెకండ్ లో మీ కళ్ళు, మీ మనసు, మీ ఎక్స్పీరియన్స్ ఏం గ్రహించాయి అంటాను. అప్పుడు మీరు ఏం రాస్తే, మీ చేతిలో ఉన్నది ఒక పర్స్ లాగా ఉన్నది, ఆ పర్స్కి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టినట్టు ఉంది, ఆ పర్స్ నల్ల రంగులో ఉంది, ఆ రబ్బర్ బ్యాండ్ తెల్ల రంగులో ఉంది. చూడండి, ఎప్పుడు 4 వాక్యాలు అయ్యాయి కదండి. ఆ పర్స్ కొంచెం దళసరిగా ఉంది కాబట్టి అందులో కొంచెం డబ్బులు కట్టలు ఉన్నట్టున్నాయి, కట్టలు కాకపోయినా బిల్లులో ఏవో ఉండొచ్చు, ఏటీఎం కార్డు అయినా ఉండొచ్చు అందులో, లేకపోతే ఏ చిత్తు కాగితాలైనా ఉండొచ్చు అందులో, మొత్తానికి అందులో స్టఫ్ అయితే ఉంది కాబట్టి లావుగా ఉంది. ఆ పర్స్ కనీసం
మీ చేతిలో పట్టిందంటే అది ఒక 4 అంగుళాలు వెడల్పు ఉండొచ్చు, 3 అంగుళాలు వెడల్పు ఉండొచ్చు, 4 అంగుళాలు పొడుగు ఉండొచ్చు, 1 అంగుళం దరసలు ఉండొచ్చు, అది కనీసం 100 గ్రాముల బరువు ఉండొచ్చు. చూసారా ఎన్ని ఎన్ని అవుతున్నాయి? మీరు చూసింది కేవలం 5 సెకండ్లే. 5 సెకండ్లో మీ కళ్ళు గ్రహి చూసాయి, చూసింది మీ బ్రెయిన్ లోకి పెట్టేసాయి, పిక్చర్ కాపీ అయిపోయింది మీ బ్రెయిన్ లోకి. కాపీ అయిన తర్వాత అప్పుడు మీ బ్రెయిన్ ప్రాసెస్ చేయడం మొదలు పెడుతుంది కదా. మీ బ్రెయిన్ ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది అంట. ప్రాసెస్ చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ అందులోకి వచ్చిందంట. టోటల్ మీ అనుభవం అంటే పర్సన్ కానీ పర్సన్కి మీకు ఎంతో ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి. మీ అనుభవం దాని బరువు లెక్కేయగలిగారు, దాని వెడల్పు పొడుగు, దాని దరసరి, దాని రంగు, దానన్నీ చేస్తున్నారు. అంటే 5 సెకండ్ల పాటు మనం చూసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం 1 అరగంట సేపు చేసుకో. 1 అరగంట సేపు దానికోసం మాట్లాడగలం మనం. నేను 5 సెకండ్లు చూపించింది, మీరు 1 అరగంట సేపు 1000 వచనాలు మాట్లాడగలరు మీరు. రాయమంటే నేను రాయమంటే ఇంకా రాయ రాస్తాను. అది ఒక దారంతో కుట్టినట్టు ఉంది, కుట్టకపోతే అవన్నీ అలా ఉండదు కదా. ఆ కుట్టు దాని లోపల అరలు ఉండొచ్చు. అలాగే నేను చూసిన అనేకమైన పర్సులు అరలు ఉంటాయి. నా పర్సు ఎలాగుంది అలా పర్సు కోసం అసైన్మెంట్ రాయమంటే బోర్డు రాసేస్తారు మీరు. కానీ దాన్ని 5 సెకండ్లు చూసారు. బైబిల్ కూడా అలాగే ఉంది. బైబిల్ కేవలం మనం అక్కడ అక్షరాల్లో చూసింది కొంచెమే. పరిశుద్ధాత్ముడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాన్ని వివరిస్తాడు. కొన్ని 1000 పేజీల సమాచారం పరిశుద్ధాత్మ దగ్గర ఉండిపోయింది. అక్కడ బైబిల్లో ఉంది ఒక లైనే, ఆ లైన్ వెనక 1000 పేజీల సమాచారం పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. ఇక్కడ 1 లైన్ చదివి ఆ మిగతా లైన్ల సమాచారం కోసం ఆయన అడగాలి. అరలు పెట్టి లోపటను వెలుపటను కీలుపోయి వలను అని కేవలం ఒక లైన్ చదివాను. పరిశుద్ధాత్మడా, నోవహు ఆ రోజు ఎలాగ అరలు పెట్టుంటాడు కొంచెం చూపించవా, లోపట వెలుపట ఎలాగ కీలు పోసాడో కొంచెం చూపించవా పరిశుద్ధాత్మడా. మిమ్మల్ని డైరెక్ట్ గా ఆ నోవహు కాలంలోకి తీసుకెళ్ళిపోతా. టైం మెషిన్ మన మీద టైం మెషిన్ ఉంటుంది సండి. నిజంగా పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయితే టైం మెషిన్ లోకి వెళ్తారు మీరు. వెనక్కి తీసుకెళ్ళగలడు, ముందుకి తీసుకెళ్ళగలడు కదండి. యోహాను శిష్యుడైన యోహాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాడు. ముందుకు తీసుకెళ్ళిపోయి జరగబోయే విషయాలను చూపించాడు. అన్ని జరిగిపోయినట్టు రాశాడు. ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది అని రాశాడు. అంటే యోహాను అవన్నీ ముందే చూశాడు జరగబోయేవి. మరి యోసేపుని టైం మెషిన్ వెనక్కి చూపించాడు. మా రాజుగారు అంతకు ముందు ఏం కలగన్నాడో అవన్నీ కూడా వెనక్కి తీసుకెళ్ళి చూపించాడు. అలాగా టైం మెషిన్ లో కూర్చోబెడతాడు దేవుడు మనల్ని. 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళగలడు, 1000 సంవత్సరాలు ముందుకి తీసుకెళ్ళగలడు. ఎందుకంటే ఆయన మనం ఆరాధించిన దేవుడు, సర్వ జ్ఞాన సంపూర్ణుడైన దేవుడు. హల్లెలూయా. ఆ అనుభవంలోకి వెళ్ళాలని అది నా ఆశ. మనం అందరం కూడా అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్ముడా, ఆ రోజు నోవహు ఓడ కట్టేటప్పుడు అరలు పెట్టి లోపట వెలుపట కీలు పూసాడని ఉంది కదా ప్రభా, అది ఎలాగా అంటే నాకు వచ్చిన పిక్చర్. అది ఎలాగ అరలు పెట్టి ఉంటాడా అంటే డబుల్ షెల్స్ అనమాట. లోపల ఒక పొర, బయటకు పొర, మధ్యలో కర్రలు పెట్టుంటాడు. షాలో అంటే షాలోగా చేస్తుంటాడు అంట. అంటే ఇంత దరసలు చెక్కలు, ఇప్పుడు చెక్క ఉందనుకోండి, ఇప్పుడు బహుశా ఇంత దరసలు ఉండాలండి అది ఓడ. ఇంత దరసలు అనుకోండి, చెక్క ఇంత దరసలు దొరికింది, మధ్యలో ఖాళీ పెడతామట. అంటే ఒకవేళ నీళ్ళు వచ్చినా ఆ ఖాళీలో ఉండిపోతుంది. అర్థమైంది మీకు? ఆ ఖాళీ అరల్లో ఉండిపోతుంది నీరు. నీరు అందులో డిపాజిట్ అయిపోతుంది అనమాట. ఈ లోపల గోడలో ఒకవేళ అంటే బయట ఒక గోడ, లోపల ఒక గోడ, మధ్యలో అరలు, టోటల్ గోడ అంతా కూడా. ఎంత టెక్నాలజీ అంటే అసలు ఎంత అద్భుతమైన టెక్నాలజీ కదా. అద్భుతంగా దేవుడు నోవహుతో పని చేయించాడు. అయితే చూడండి, ఇంతకీ ఆ లోపల బయట ఏమనుకున్నాం మనం? శరీరము, ఆత్మ. బయట బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అంటున్నాం మళ్ళీ కదండి. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. శరీరం లోనికి కూడా ఏది లోపలికి వెళ్ళకూడదు, ఆత్మలో కూడా వెళ్ళకూడదు అండి. అందుకోసం శరీరానికి కీళ్లు పూయాలి. కీళ్ళు అంటే పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ భద్రత, పరిశుద్ధాత్మ కాపుదల. మనం శరీరానికి, ఆత్మ
ఆత్మకు కూడా ఉండాలి. కేవలం ఆత్మలో ఉండి ఉంటే సరిపోదు, మన ప్రతి అవయవం మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలండి. అందుకనే దాన్ని అగ్ని బాప్తిస్మం అంటారు కదండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని ఏమంటారు, అగ్ని బాప్తిస్మం. యోహాన్ అంటాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను, నేను మీకు నీడలో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చు. మనం అగ్ని బాప్తిస్మం కాబట్టి, అగ్ని అంటే లోపల బయట మొత్తం కూడా కాల్చేసేది బాప్తిస్మం అది. కనుక దీనికి సంబంధించిన ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, మన చెప్పాను ఆల్రెడీ. సారీ, 2 కొరింథీ పత్రిక 7:1 అందులో ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అంటే ఆల్రెడీ దేవుడు పరిశుద్ధత ఇచ్చాడు మనకి ఆయన వాక్యం ద్వారా, అయితే అది సంపూర్తి కాదు, అది ఇనిషియల్ గిఫ్ట్ లాగా ఇచ్చాడు, వెల్కమ్ డ్రింక్ లాగా అనమాట. హోటల్కి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, పెళ్లికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, దాంతో కడుపు నిండిపోదు కదండి అది ఊరికే. లేకపోతే అప్పటైజర్ ఇస్తారు, ఆకలి పుట్టించడానికి చిన్న చిన్నవి ఏమైనా ఇస్తారు, అది దాంతో సంపూర్తి కాదే. దేవుడు ప్రభు నమ్ముకోగానే పాపాలు ఒప్పుకున్న వెంటే పరిశుద్ధులు అని బోర్డు పెడతారు మనకి. పరిశుద్ధులు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, కొరింథలో పరిశుద్ధులు, గలతీలో ఉన్న పరిశుద్ధులు, కొలసీలో ఉన్న పరిశుద్ధులు, పేరైతే పరిశుద్ధులే గాని మళ్ళీ వాళ్ళకి బోర్డు చివాట్లు పెడుతుంటాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా కదండి. మరి పరిశుద్ధులకి ఎందుకండి చివాట్లు, అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి పరిశుద్ధులు అని టైటిల్ ఇచ్చారు. కానీ అది సంపూర్తి కావాలి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. ఏ ఏ ఏరియాలో మనకు పరిశుద్ధత కొదువుగా ఉందో, తక్కువగా ఉందో, లోటుగా ఉందో, ఆ ఏరియాలో ఎప్పటికప్పుడు దాన్ని పూర్తి చేస్తుండాలి, సంపూర్తి చేస్తున్నారట. ఫస్ట్ అండి ఆలోచనలో పరిశుద్ధత, ఆలోచనలు నుండి చూపుల్లో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత కదండి, మన హావభావ ప్రకటనలో పరిశుద్ధత, మనం తీసుకునే నిర్ణయాల్లో పరిశుద్ధత, స్పందన ప్రతిస్పందనలో పరిశుద్ధత. చూసారు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. ఈ పరిశుద్ధత మీద నేను గత రక్షించబడినప్పటి నుంచిదండి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లోపల పుయ్యాలి కీలు బయట పుయ్యాలి అంటే నా ఆత్మ నా శరీరం, శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలండి, పవిత్రులుగా చేయాలి. సమస్త కల్మషం అంటే ఏంటి, రకరకాల శోధనలు. ఇలా చెప్పాడు కదా కల్మషం మురికి, రకరకాల మాట నా నోటి మాటల్లో మురికి, నా కంటి చూపులో మురికి, నా హృదయపు ఆలోచనలో మురికి, నేను తీసుకున్న నిర్ణయాల్లో మురికి, నా స్పందన ప్రతిస్పందనలో మురికి, ఏమిటి నా ప్రతి అడుగులో, నా ప్రవర్తనలో, నా స్వభావంలో మురికి కల్మషం. దాని నుంచి నేను విడుదల పొందాలి, నా ఆత్మకు శరీరానికి కీలు పుయ్యాలి. పరిశుద్ధాత్మ కూడా నీవే నాకు కాపుదల, నీవే నాకు కీలు, నీవే నాకు భద్రత, నీవే నాకు ప్రొటెక్షన్ అని పరిశుద్ధాత్మని అడగాలండి. మనం యేసు అని ప్రార్థన చేస్తాం, తండ్రి అని ప్రార్థన చేస్తాం, కానీ పరిశుద్ధాత్మడా అని ప్రార్థన చేయడం తక్కువైపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు నేను పరిశుద్ధాత్మడా అని పాట రాసుకుంటాను సర్వసత్యంలోనికి, తెలుసు కదా మీకు, సర్వసత్యములోనికి నన్ను నడిపించు, సర్వసత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వసత్యములోనికి నన్ను నడిపించు. ఈ మధ్య ఇంకో పాట వచ్చింది,
ఆనంద్ గారు తోడే ఉందో పాట పాడుకుంటుంటే ఆచూరు మీద పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడ. ఏదండి పాడ ఆనంద్ గారు ఆ మాట మీకు చూపిస్తాను అండి, మీకు ఆ టెక్స్ట్ చూపిస్తాను పాడదురు. ఓకే, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా ఓకే ఓకే అందరు రెడీ ఉన్నారా? ఎస్ సార్ పాడండి. పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా, అనుక్షణం అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా. ఆ పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా, అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా. ప్రతిక్షణం పాపమును ఒప్పింపజేయువాడా, ప్రతిక్షణం నీతిని నాలో ఉంచుచున్నవాడా, ప్రతిక్షణం తీర్పును గూర్చి చెప్పుచుండువాడా. నిన్ను విడువను నేను నిన్ను మరువను, నిన్ను విడువను నేను నిన్ను మరువను, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా, అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా. అంటే ఆ నడి కూడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా. మళ్ళీ పాడాలి పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా, అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా, అనుక్షణం నా అడుగులను నడి అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా. పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా, అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా, ప్రతిక్షణం పాపమును ఒప్పింపజేయువాడా, ప్రతిక్షణం నీతిని నాలో ఉంచుచున్నవాడా, ప్రతిక్షణం తీర్పును గూర్చి చెప్పుచుండువాడా. నిన్ను విడువను నేను నిన్ను మరువను, నిన్ను విడువను నేను నిన్ను మరువను. వండర్ఫుల్. పాటలు కూడా పిల్లలు పెడతాయా? అవును ఏమండి, పాటలు కూడా పిల్లలు పెడతాయి. ఇప్పుడు ఆనంద్ గారు పాట నుంచి ఇంకో పిల్ల పుట్టిందనమాట. అంటే అది పరిశుద్ధ, అది కూడా పరిశుద్ధాత్మ కార్యమేనండి, పరిశుద్ధాత్మ కార్యం అనమాట. అది పరిశుద్ధాత్ముడు ఎన్నో ఆలోచిస్తా, అంటే నాకు కావాలని రాసింది కాదు అది, ఆ ట్యూన్ అలా అలాగా వస్తుందంట. తోడేందు అలా పాడుకుంటాం ట్యూన్, కొన్నిసార్లు లాలా అని పాడుకుంటాం కదా, తోడేందు మానేస్తాం. మాసి మహర్షి గారు అన్నట్టుగా అకారాలు ఒకారాలు ఎకారాలు అని పాడుకుంటుంటాం మనం. మళ్ళీ క్లోజ్ లిప్లు క్లోజ్ లిప్స్ లో పాడుకుంటూ ఉంటాం రాగాలు పాడుకుంటుంటే. యాక్చువల్గా అండి, నేను లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి పరిశుద్ధాత్ముడు ప్రతి పావు గంటకి అరగంటకి ఒక కొత్త విషయం ఇస్తున్నానండి, ప్రతి పావు గంటకి అరగంటకి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట, ఎన్ని మార్పులో ప్రతి క్షణం ఏదో ఒక మార్పు చేస్తూ ఉంటాడు. అంటే మార్పు ఎన్హాన్స్మెంట్ అనమాట, ఎన్హాన్స్మెంట్. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడిని అడుగుతాను, నా శరీరానికి నా ఆత్మకు కలిగిన కల్మషుని నాయన నన్ను కాపాడి ఒక కీలులాగా ఉండమని ప్రార్థిస్తుంటాను. చూసారా, పరిశుద్ధాత్మ పక్కన ఉండేటప్పుడు పనులు చేయించుకోవడం కాదండి, పరిశుద్ధత కోసం వాడుకోవాలి. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు కదండి. పరిశుద్ధాత్ముడు అన్ని అడుగుతాం కానీ ఆయన పేర్లో ఉన్నది అడగకపోతే ఎలా అండి? పరిశుద్ధాత్ముడు పేరు ఏదైతే అది ముందు అడిగాయి అనమాట. పరిశుద్ధాత్మ నాకు జ్ఞానం దయచేయి, పరిశుద్ధాత్మ నాకు ఆలోచన దయచేయి, పరిశుద్ధాత్మ నాకు ఐడియా దయచేయి, పరిశుద్ధాత్మ నాకు శక్తి దయచేయి. అన్నిటికంటే ముందు పరిశుద్ధాత్మ నాకు పరిశుద్ధత దయచేయి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఎందుకంటే ఆయన పేరు అది.
ఇంకోటి పరిశుద్ధాత్ముడు నాకు ఆదరణ దయచేయి. ఎందుకు ఆయన పేరు అది ఆదరణకర్త కదండి. ఆయన పేరు ఏదైతే అది అడిగాలన్నమాట. యేసు ప్రభుని ఏమడగాలి? యేసు ప్రభు నా రక్షకుడు అనాలి. నాకు రక్షణ దయచేయి. ఎందుకంటే ఆయన పేరు అది రక్షక కదండి. యెహోవా పేరు సర్వశక్తి గల దేవుడు కదండి. యెహోవా తండ్రి సర్వశక్తి గల దేవుడు నాకు శక్తి దయచేయి తండ్రి అని అనమాట. యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? వెలుగైన దేవుడు, నేను వెలుగును అన్నాడు. యేసు ప్రభు నన్ను వెలిగించు ప్రభువా. యేసు ప్రభు నేను ద్రాక్షావల్లి అంటాడు. యేసు ప్రభు నా బ్రతుకును ద్రాక్షావల్లిగా మధురంగా చేయతండి. యేసు ప్రభు నేను జీవం అన్నాడు. యేసు ప్రభు నాలో జీవం సమృద్ధి జీవం నింపుతండి. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏమేమై ఉన్నారో, వారి పేర్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ అడిగాను ముందు. ఆ తర్వాత మా పిల్లల చదువులు, ఆ తర్వాత మా పిల్లలకి పెళ్ళిళ్ళు, ఆ తర్వాత మాకు ఇళ్ళు, ఆ తర్వాత అన్ని ముందు ఆయన పేర్లో ముందు అడిగాను. కదా పరిశుద్ధాత్ముడు నేను ముందు అడిగిందంటే, పరిశుద్ధాత్ముడ నీ పేర్లో ఉన్న పరిశుద్ధతను నాకు ప్రసాదించు. నా ఆత్మకు నా శరీరానికి ఉన్న కల్మషాన్ని కడిగివేసి ఒక కీలులాగా, ఒక నా చుట్టూ ఒక భద్రతగా ప్రొటెక్షన్ సీల్ అనమాట, అది ప్రొటెక్షన్ సీల్ లాగా ఉండి నాయన బయట నుంచి లోపల నుంచి నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నా. ఆత్మను కాపాడు, నా శరీరాన్ని కాపాడు. ఓకే, మీకు నాకు చిన్న చిన్న ఆ విషయం పంచుకొని నేను క్లోజ్ చేస్తాను. నా చుట్టూ ఎప్పుడు కూడా 5 దెయ్యాలు తిరుగుతుంటాయి. 5 దెయ్యాలు చేస్తా ఉండండి. ఓకే, నా చుట్టూ నేను ఉన్నాను. వన్ టూ త్రీ ఫైవ్. ఒక దెయ్యం పేరేంటంటే కలర్ మార్దాం. థింక్ ఫీల్ ది సారీ థింక్ ఫీల్ ది అంటారంట. ఎప్పుడు ఒక చెత్త ఆలోచన అంటే జుగుప్సాకరమైన అంటారు సరే, అలాంటి ఆలోచన ఆలోచించమంటది ఒక దెయ్యం. ఇంకో దెయ్యం ఏంటంటే థింక్ అగ్లీ, వికారమైన ఆలోచన అనమాట అగ్లీగా. ఇంకో దెయ్యం ఏమిటంటే థింక్ నాస్టీ. ఇంకో దెయ్యం ఏం చెప్తుందంటే నాకు ఎప్పుడు కూడా థింక్ వర్స్ట్. ఇంకో దెయ్యం ఎప్పుడు కూడా థింక్ వేస్ట్. ఇది ఈ 5 దెయ్యాలు నా చుట్టూ తిరుగుతుంటాయి. అయితే నాలో యేసు ప్రభు ఉన్నాడు కదా, కాబట్టి యేసు ప్రభు శక్తి నాలో ఉండబట్టి నాలో ప్రభు ఉంటాడు ఎప్పుడు కూడా. క్రాస్ క్రీస్తున్నాడు. వీటి 5తో నేను పోరాడుతుంటాను. యేసు రక్తము, యేసు నామంలో నేను పోరాడుతూ ఉంటాను, జయిస్తుంటాను. అయితే యేసునామంలో థింక్ ఫిల్ ది బయటకు పో, నాశనం చేస్తా, థింక్ అగ్లీ, థింక్ నాస్టీ, థింక్ వర్స్ట్, థింక్ వేస్ట్. యేసునామంలో మిమ్మల్ని నాశనం చేస్తాను, యేసు రక్తంలో మిమ్మల్ని నాశనం చేస్తాను, యేసు శక్తితో మిమ్మల్ని నాశనం చేస్తాను, యేసు నా కోసం అనిపించిన నొప్పితో మిమ్మల్ని నాశనం చేస్తాను చెప్తాను. అయితే ఈ 5 పేర్లు నేను ఎలా జ్ఞాపకపుచ్చుకుంటా అంటే, సారీ, ఫన్ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఫిల్ ది అగ్లీ నాస్టీ వర్స్ట్ వేస్ట్ ఫన్ డబ్ల్యూడబ్ల్యూ అనుకుంటే మీకు 5 దెయ్యాల పేర్లు జ్ఞాపకం ఉంటాయి. ఆ దెయ్యం పేరు పెట్టి మీరు దాన్ని జయించాలి. ఐ ఫిల్ ది దెయ్యమా, అగ్లీ దెయ్యమా, నాస్టీ దెయ్యమా, వర్స్ట్ దెయ్యమా, వేస్ట్ దెయ్యమా, నేను నాశనం చేస్తానని చెప్పాలి. ఒక్కొక్క దెయ్యం చెప్పాలి. ఫన్ డబ్ల్యూడబ్ల్యూ జ్ఞాపకొచ్చుంటే 5 పేర్లు జ్ఞాపకం వస్తాయి. ఫిల్ ది, ఇప్పుడు చక్కగా పరిశుద్ధంగా ప్రభు సందరు కూర్చుంటే ఈ 5 దెయ్యాల్లో ఏదో ఒకటి వచ్చి, ఏ ఒక ఈ సమయంలో ఒక
చెత్త ఆలోచన ఆలోచించవా, ఒక అసహ్యకరమైన ఆలోచన ఆలోచించవా, ఒక జుగుప్సాకరమైన ఆలోచన ఆలోచించవా, ఒక వికారమైన ఆలోచన ఆలోచించవా అని మన చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మన జీవితంలో ఈ దయ్యాలతో మనం పోరాడేటప్పుడు యేసు రక్తం జయం చెప్పి వాటిని ఎదురిస్తూ ఉండాలి. అది అప్పుడంటే ఆత్మకును శరీరముకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుంటాం అన్నమాట. ఏమండి గనుక ఈ వాక్యం బట్టి మనం ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం, పరిశుద్ధురా నాకు దయచేయి, నాకు నా శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం నుంచి నన్ను విడుదల దయచేయి తండ్రి, నేను పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి నాకు సహాయం చేయతండి, నా శరీరానికి ఆత్మకి కీలు పరిశుద్ధాత్మ కీలు పోయి తండ్రి అంటూ మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు జయమిస్తాడు. అన్నయ్య శాంతిమూర్తి గారు వచ్చారు మన కోసం ప్రార్థన చేస్తారు. అన్నయ్య అన్నయ్య పరిశుద్ధుడు తండ్రి, మా ప్రభు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యం నుండి నీ ప్రజలతో నీవు ముచ్చటిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తుతులు. సర్వశక్తి గల దేవుడవు, నీ వాక్యంలో శక్తి ఉంది ప్రభువా, జీవము ఊపిరిని దయచేసేది నీ వాక్కు ప్రభువా, మంత్రంగాన్ని శుద్ధి చేసేది నీ వాక్కు ప్రభువా, మరుగు చేసుకుని నీవిచ్చిన తలంపులు మాలో ప్రతి ఒక్కరితో పంచుతున్నందుకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు ఆ వాక్యాన్ని హృదయంలో స్థిరపరిచి అనుక్షణము ప్రభు ఏ ఒక్కరు శోధింపబడుతున్నా నీ వాక్కును బట్టి వారు బలం పొంది అపవాదిని ఎదిరించి జయ జీవితంలో ప్రభు నిన్ను మహిమపరచినట్లుగా వాక్యం విన్న మాలో ప్రతి ఒక్కరిని రెండంతల శక్తితో నింపమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. సమయాన్ని పోనివ్వగా సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభు. పరిశుద్ధత కొరకు వాంఛ కృష్ణ ప్రతి ఒక్క హృదయంలో రగిలించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. మా పాపముల కొరకు మీ ప్రాణం పెట్టారు ప్రభువ, మమ్మల్ని విమోచించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు ప్రభువ, ఎంత ప్రభువ నీకు స్తోత్రాలు వందనాలు. మీ రక్తంతో ఎప్పుడూ మా హృదయాన్ని శుద్ధీకరించడం మాత్రమే కాదు కానీ ఇదిగోనే నీతో ఉన్నాను ప్రభువ అని మా నుండి నీవు సాక్ష్యం పొందినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని దీవించి అనుసారంగా మొదటి ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించమని నీ దోసని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడ అపరాధము చేసి వాని మేము క్షమించు ప్రకారం మా అపరాధమును క్షమించు తండ్రి, మన శోధనలు ఎక్కతేక కీడులను తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడి పర్యంతం మనలో ప్రతి ఒక్కరికి తోడయండి. ఆత్మలో శరీరంలో పరిశుద్ధత అనుగ్రహించి అన్ని విషయంలో వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మహర్షి గారు యూకే క్లాస్ తీసుకున్నారు కాబట్టి లేట్ అయిపోయింది, రాలేకపోయారు. అయితే సాయంత్రం అప్పుడు 8:30 క్లాస్కి అందరిని ఇన్వైట్ చేయమన్నారు, నన్నే ఇన్వైట్ చేయమన్నారు కాబట్టి అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా రండి. అక్కడ మరి ఆధ్యాత్మీయ గీతాలు
స్వరాలతో నేర్చుకుంటా. అదొక కోణం ఉంటుంది, ఆధ్యాత్మిక కోణం. అంతే, రకరకాల వచ్చడానికి ఎన్నో కోణాలు ఉంటాయి కదా. లేదు, అలాగే ఒక క్రైస్తవ జీవితంలో స్వరాలతో సంగీతంతో ఆయన ఆరాధించడం అనేది ఒక కోణం. ఆ కోణం కూడా చెక్కుంటే మరొకంత మెరుస్తా. అంతే, ఎన్ని కోణాలు అంటే అంత మెరుపు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. రైట్ అండి, క్లోజ్ చేస్తాను. అందరికి వందనాలు. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్.